నమస్కారం ఆనంద్ గారు. పిఠాపురం అనగానే పిఠాపురం నాగేశ్వరరావు గారు అని చెప్పేసి మీ పాట వినేవాళ్ళు ముందు చెప్పేస్తారు. మరి ఈ పిఠాపురం నుంచి మద్రాసు వెళ్లి మళ్ళీ పిఠాపురం వచ్చేలోపు స్వాతంత్ర్యానికి ముందే మీరు స్వతంత్రించి మద్రాసు వెళ్ళిపోయారు, ప్రవేశించారు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 42 సంవత్సరాలు అక్కడ పరిపాలించి మరి తిరిగి వచ్చారు కదా. ఈ 43-44 సంవత్సరాల మీ అనుభవాన్ని పుష్కరించుకొని అసలు మొదట మీ పేరే పిఠాపురమా, లేకపోతే మీరు పిఠాపురంలో ఉన్నందువల్ల మీరు పిఠాపురం నాగేశ్వరరావు? పాతలగడ్డ వారండి, పాతలగడ్డ నాగేశ్వరరావు. నేను అప్పుడు సినిమాలో పాడగలిగినప్పుడు 46లో నన్ను ప్రొడ్యూసర్స్ అడిగారండి, మీరు మీరు పాతలగడ్డ నాగేశ్వరరావు అంటున్నారు, మరి మీరు పిఠాపురం పిఠాపురం మహారాజా గారంటే చాలా పెద్ద పేరు, మరి ఆ ఊరించి వచ్చారు కాబట్టి మేము పిఠాపురం నాగేశ్వరరావు అంటాం మీకు అభ్యంతరాన్ని అడిగారు. పెట్టండి సార్, మా పాతలగడ్డ పొత్తు పోయింది, మా పిఠాపురం ఆంధ్రదేశంలో మారుమోగాలు చెప్పి ఆయన చేత నా ఇంటి పేరు మానేసి నా గ్రామాన్నే పిఠాపురంగా పెట్టానండి. ఈ మన ప్రొడ్యూసర్స్ కూడా ఈ పిక్చర్స్ స్క్రీన్ మీద పిఠాపురం మాధబుద్ధి ఘంటసాల ఈ విధంగా షార్ట్ నేములు పిఠాపురం నాగేశ్వరం కూడా అంటారండి, పిఠాపురం మాధబుద్ధి అలా షార్ట్ నేములు వేస్తుంటారు అన్నమాట అండి. అయితే ఈ పిఠాపురంలో మీరు కూలి రాగాలు తీసుకునే ఏర్పాట్లు చేసుకునే ముందు సార్ అసలు మీకు ఈ రక్తంలో ఈ సంగీతం ఎలా అబ్బింది? సార్ ఆనంద్ గారు, బై బర్త్ ఐ యామ్ సింగర్ సార్. మై ఫాదర్ ఈజ్ వెరీ గుడ్ సింగర్. వారి పేరు మా ఆయన పాతలగడ్డ విశ్వనాథం గారు అండి. మా తల్లి గారు పాతలగడ్డ అప్పయ్యమ్మ గారు అయ్యా సరే గర్భాన్ని జరిగించారు అనుకోండి. మా నాన్నగారు పిఠాపురం మహారాజు వారితో డ్రామాలు వేసేవారు, నేను బాగా పద్యాలు ఇచ్చారు, బాగా హై మంచి మంచి స్టేజ్ స్టేజ్ పడేవారు. అది నేను పుట్టుతోనే గోలికాలు అడిగినప్పుడు ఈ పాట పాడేసేవాడి నేను. నేను అప్పుడు ఎంత 4th క్లాస్ 5th క్లాస్ చదివేమో ఈ గోలికాడేటప్పుడు ఆ రోజుల్లో ఆనంద్ గారు ఈ పంకజ్ మిల్లి సైగల్ చాలా ఫేమస్ సింగర్స్ అన్నమాట అండి. అయ్యా ఇప్పుడంటే మహమ్మద్ రఫీ లతా మంగేష్కర్ ఎలాగో ఆ రోజుల్లో దే వెరీ ఫేమస్ సింగర్స్ అన్నారండి. ఆ పాటలు నేను అనర్థంగా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అది పంకజ్ మల్లికు పాట పాడతాయండి టాంగా వెళ్తూ చెల్లే పవనకి జగమే చెల్లే పవనకి చెల్లే పవనకి జగమే చెల్లే పవనకి చలన హై జగ సేవా కా యహి జీవన సుఖ కా జగమే చెల్లే పవనకి చాల్. ఆ రోజులో అనంతరంగా పడేసాం సార్ ఆనంద్ గారి పాటలో. ఇప్పుడు ఈ సినిమా పాటలు పడితే నేను కంప్లీట్ గా ఈ పాటలు అది మర్చిపోయే మాట అండి, ఏదో జ్ఞాపకంగా చెప్తున్నానండి అలా పాడేమాట సార్. మరి మీరు మద్రాసు వెళ్ళడం ఎలా తటస్థించింది సార్? నేను ఇంకో చిన్న విషయం చెప్తున్నానండి, నేను స్కూల్ డేస్ లో కూడా మా పిఠాపురంలో నవ్య కళా సమితి అని ఒక చిన్న డ్రామా ఎసోసియేషన్ ఉండేదండి. దాంట్లో నేను అప్పుడు దాంట్లో డ్రామాల్లో కూడా ప్లేబ్యాక్స్ పాడటం, ఆ డ్రామాల్లో భక్త ధ్రువంలో ఉత్తముడు గాని మరి తర్వాత దేవదాసులో స్ట్రీట్ సింగర్ గా ప్లేబ్యాక్స్ కూడా అప్పుడు కూడా పాడుతున్నాను సార్. నేను దానికి మా గురువు చరికాని భావనారావు గారిని ఆ సంస్థ ప్రెసిడెంట్ ఆ రోజుల్లో ఈ దీనికి దేవదాసు డ్రామాకి మా గురువు గారు బాలంతు రజనీకాంతరావు గారు అప్పుడు దానికి దేవదాసు డైలాగ్స్ పాటలు రాసి దాని సంగీతం కూడా వారే రచించి మమ్మల్ని మా ట్రూప్ తోటి దేవదాసు డ్రామా అని ఇచ్చారు మన పిఠాపురంలో. అప్పుడు కూడా దేవదాసు గారు నేను పాట పాడాను. ఆ చిన్నప్పుడు కూడా మా 15-14 సంవత్సరాలు కూడా నేను దేవదాస్ గారికి నేను 1 or 2 సాంగ్స్ పాడాను సార్. నేను అది జస్ట్ 1 or 2 లైన్స్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అది ఏంటంటే ఈ దేవదాస్ గారేమో ఈ పార్వతి దగ్గరికి వచ్చి పార్వతి నాకు చాలా దాహంగా ఉన్నది మరి గ్లాస్తో నీళ్ళు ఇస్తావని అడుగుతాడు ఆయన. అది మరి పార్వతి వచ్చి ఆ గ్లాస్ తోటి నీళ్ళు ఇస్తుంది.
మంచిళ్ళు. ఆ మంచిళ్ళు క్లాస్ పెట్టుకుని ఈ దేవదాస్ గారు ఒక పాట పాడతారండి. దిస్ ఇస్ రిటన్ బై ఫాదర్ విజయనంతర్ అనుకోండి. ఆ పాట జస్ట్ ఒక వన్ ఆర్ టూ లైన్స్ మీకు తెలియకు వస్తుంది. చెప్పాను పర్మిషన్ మీకు తాము చెప్పాను కదా సిచ్యువేషన్. ఇది సందర్భం అనమాట. నీటితో ఆరేది కాది ఇదప్పి, నీటితో ఆరేది కాది, నీటితో ఆరేది కాది ఇదప్పి, నీటితో ఆరేది కాది. నీ ప్రేమ జలధిలో ఇరులాడిన గాని, నీ ప్రేమ జలధిలో ఇరులాడిన గాని, తెటినైలి వల్లపెతేనెలాడిన గాని, నీటితో ఆరేది కాది ఇదప్పి, నీటితో ఆరేది కాది. వౌతలో సుఖములో వదలలేని ప్రేమ, వౌతలో సుఖములో వదలలేని ప్రేమ, కాటిలో నా యొడలు కాలు నాడే కాని, కాటిలో నా యొడలు కాలు నాడే కాని, నీటితో ఆరేది కాది ఇదప్పి, నీటితో ఆరేది కాది అనే ఈ పాట అప్పుడు ఆ చిన్నతనంలో ప్లేబ్యాక్ పాడే. మరి అప్పటికే మీకు రజనీ గారితో బాగా పరిచయం? పరిచయం సార్, ఎందుకు నేర్చుకున్నాను ఈ పాట. అప్పుడు ఆ రోజుల్లో చాలా చక్కగా పాడే రజనీకాంతరావు, చాలా మంచి గాయకుడు, ఈ వెరీ గుడ్ పోయిట్. మీ అందరూ తెలిసి పరిచయం అయింది. మా ఇంటి పిఠాపురం వద్ద కూడా పిఠాపురం కదండి, ఐఎమ్ ఆల్సో ఇంపర్ పిఠాపురం. వారు బాలంత వెంకటరావు కుమారు మాట ఆయన, వెంకట పార్థిశ్వరుని ఆ ఊరు జంట కవులు వారు కుమారు మాట. మరి అప్పుడు వారు పిఠాపురంలో ఉండటం వల్ల మాకు సంస్థ నవీకరణ సమితి చెలికాన బాగుండాలని చెప్పాను కదా, అప్పుడు దానికి వీరు సంగీతం చేసి ఈ ట్యూన్స్ కూడా వారే కంపోజ్ చేశారండి. అది ఆ చిన్నప్పుడు నాకు బాగా జాగ్రత్తగా నాగేశ్వరరావు ఆయన ఇలాగ భావ్యంగా పాడు అని చెప్పి నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అంచేత నాకు గురువు గారితో సమానం అనుకోండి. అంచేత ఇప్పుడు కూడా వారి పాటలు పాడుతుంటాను. ఆ మధ్యన టీవీలో కూడా హైదరాబాద్ దూరదర్శన్లో వారి పాటలు పాడారు. మరుని మసమే మనదో కాదు, ఇప్పటికి దేవదాసులేదండి. అయ్యా మధుని ముసమే, మధుని ముసమే మనదో కాదో, మరుని ముసమే, మరుని ముసమే మధువానవో మధుపా, మధుపా మరుని ముసమే, మరుని ముసమే తొంగలి రెప్పల చంగళ్ళ పూవే, తొంగిచ్చు చిన్న తీయిపుడి కన్నావే, మరుని ముసమే, మరుని ముసమే రేపుని మాపని చూడకుమో, రేపుని మాపని చూడకుమో, రెప్పపాటు మాత్రమే మన బ్రతుకోయ్, రెప్పపాటు మాత్రమే మన బ్రతుకోయ్, మరుని ముసమే, మరుని ముసమే అని. ఇది కూడా దేవదాస్ గారు ఆయన చాలా బాధపడుతూ ఈ పాట పాడతారు అయ్యా. అలాగే పదవి ప్రయాణం కూడా ఎన్ని ఆ మధ్యన టీవీలో పాడేస్తాను నేను, మా గురుగారు పాటలే పాడాను. అయితే మీరు ఎన్నో తరగతి వరకు పిఠాపురంలో చదివారు? ఐ స్టడీడ్ అప్ టు 9th స్టాండర్డ్ సార్, దట్ ఈస్ 1946. అప్పుడు చదువుకుంటూ మా అమ్మగారు స్కూల్ జీతం కట్టమని చెప్పి, అప్పటికే నేను మా ఉపాధ్యాయులు మా గురువులు స్కూల్లో హై స్కూల్లో ఆర్ఆర్బిహెచ్ఆర్ హై స్కూల్లో చదివాను పిఠాపురంలో. వారు అనువారు మాట్లాడి, నాగేశ్వరరావు బాబు నువ్వు బాగానే చదువుకుంటున్నావు,
ఈ సినిమా ఫీల్డ్ లో తీక మంచి నీకు మంచి భవిష్యత్తు ఉంటది, నీ సినిమాలు పాడడానికి ప్రయత్నం చేసుకో అని వారు ఉత్సాహం ఇచ్చేవారు అంటున్నారు. నా తోటి విద్యార్థులంతా కూడా నా దాంతో నాకు అంబిషన్ కూడా ఎప్పటికైనా సినిమా పరిస్థితికి వెళ్ళి అక్కడ పాటలు పాడాలి. మరి ఆ రోజుల్లో చిత్తూరు నాగయ్యారంటే నాకు చాలా ఫ్యాన్ అనమాట అండి. అప్పుడు చాగయ్య భక్తపోతున్న సినిమాలు చూసి వారి గురించి ఎంతో అభిమానంగా నేను కొన్ని లెటర్స్ కూడా రాశాను నాగయ్య గారికి. వారు ఏమన్నారంటే బాబు నువ్వు అంత బాగా పాడతావు కాబట్టి నువ్వు మెటల్ చూస్తే నేను తప్పని సాయం చేస్తానని చెప్పారు నాగయ్య గారు పాపం. అలాగే వారు చూసిన భక్తి రామదాసు లో కూడా పాడించారు రెండు పాటలు అదే అండి. ఆ తర్వాత మా అమ్మగారు 10 రూపాయలు ఇచ్చారండి. ఆ 10 రూపాయలు మరి నేను మెడ్రాస్ వెళ్తానంటే మరి మా అమ్మగారు ఒప్పుకోరు కదా, చిన్న అబద్ధం ఆడే అమ్మా. నేను ఆ రోజుల్లో మా ఫ్రెండ్స్ పిక్కవాళ్ళు అండి, నేను సినిమానాథంలో అక్కడ వెళ్తున్నానండి, వెళ్ళి మండీ వచ్చేసామండి, అమ్మ నేను పిక్కువెళ్తున్నాను చెప్పాను కానీ చాలా బాధపడుతూ మా నాన్నగారు ఊరు వెళ్ళారండి, మా తల్లిగారు ఉన్నారన్నమాట. ఆ 10 రూపాయలు జోబు పెట్టుకుని నేను పిక్కువెళ్తానమ్మా, మరి 2 రోజులు వచ్చేస్తాను అని చెప్పి లోపల మా బయట మాత్రం లోపల ఆ విధంగా వెళ్ళిపోవటం మెడ్రాస్ క్యాంప్ చేశాను నేను. అయ్యా మా అమ్మతో అబద్ధం ఆడాను. దాంతో సరే స్టేషన్కి వచ్చాను. పిఠాపురం స్టేషన్ అప్పుడు మెయిల్ ఆగిందండి, మహారాజా ఉండవు కదా ఇప్పుడు ఆగట్లేదు అనుకోండి. అప్పుడు మెడ్రాస్ టు పిఠాపురం 6 రూపీస్ సార్, నాలుగు జేబులు ఎంత ఉంది 10 రూపీస్ ఓన్లీ. ఆ 10 రూపాయల్లోనే 6 రూపాయలు పెట్టి ఎక్కువ కొనుక్కున్నాను. నేను సెంట్రల్ స్టేషన్ దిగి దగ్గరికి 4 రూపాయలు ఉన్నాయండి. కానీ పిఠాపురంలో నా బాలిమిత్రుడు గత శ్రీరామూర్తి నాకు కూడా వచ్చాడు సెండ్ ఆఫ్ నాకు ఆడుతూ చెప్పాను, అదే అమ్మతో అబద్ధం ఏంట్రా శ్రీరామూర్తి, మరి నా గురించి ఏడుస్తుందేమో నా గురించి, నువ్వు ఇలాగా నాగేశ్వరరావు ఎక్కువ వెళ్ళలేదు మెడ్రాస్ వెళ్ళిపోయాడు సినిమాలో పాడినాకి ఏదో అవకాశం ఉంటే ఉంటా అన్నాడు, లేకపోతే మాత్రం వచ్చేస్తానని చెప్పి ధైర్యం చెప్పగమ్మన్నాను. సరే ఆ విధంగా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత సెంట్రల్ స్టేషన్లో దిగానండి. ఐగోపాయ పోర్ట్ మెట్రో హౌస్ ఆ స్టేషన్ అది అంబీరం చూసి రోడ్డు కదండి, అప్పుడు మెట్రో ఫర్ 16 ఇయర్స్ అప్పుడు ఆ ప్యాంట్ సన్నంగా ఉండవు అనమాట అండి. నేను సరే చూసి దగ్గరికి ఏం తెలియదు, కానీ అప్పుడు నెంబర్ 11 ఎక్కాలి నెంబర్ 9 ఎక్కాలి తానపేటని చెప్పి విచ్చుకొని చెప్పారు. అలాగా బస్సు ఎక్కానండి, 4 రూపాయలు బ్యాలెన్స్ చేపలేదు, ఓన్లీ 4 రూపీస్ నా జేబులో ఉన్నాయండి. వెళ్ళిపోయి మా చుట్టాలు మరి తానపెట్ట మా కజిన్ బ్రదర్ ఇద్దరు సత్యం గారిని మా దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే లేరా తమ్ముడు ఇలా వచ్చి పెడతాను ఆ వాటం నా అవతారం ఈ మాస్ మీద బట్ట చూశాడు. అయ్యా మరి ఏట్లా చెప్పకుండా వచ్చాడు తమ్ముడు అన్నాడు. అంటే అవును అన్నయ్య సినిమాలో పాటలు పాడడానికి వచ్చాను అన్నయ్య, అమ్మతో నాన్నతో కూడా అబద్ధం వచ్చాను, మరి నన్ను క్షమించాలి, మరి ఏదో అవకాశం ఉంటే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అని చెప్పాను. ఓకే ఇంటికి తీసుకెళ్లాడు బంధువులు కదా తీసుకెళ్ళి స్నానం చేయించి. ఆయన మా నాన్నగారు ఆయన పిఠాపురంలో ఆయన టైలర్ అండి, ఆయన టైలర్ ఆయన, మరి ఆయన పేరు విశ్వనాథం గారు చెప్పాను కదా, మరి ఇలా ఉందని మా అన్నయ్య గారు మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండేవారండి కాకినట్లు భాస్కర్ అని పోయా. 2 బ్రదర్స్ సార్, 2 సిస్టర్స్, మా అక్కయ్య గారు కూర్చుని నాకు ఇచ్చారు పెద్ద అండి అయ్యా నాకు ఇచ్చారన్నమాట అండి అయ్యా. తర్వాత మరి దీంట్లో వెళ్ళిపోయిన మెడ్రాస్ చేయను కదా, శుభ్ర స్నానం చేసి మా భోంచేసి విశ్రాంతి తీసుకుని తేనపేటలో మా పిఠాపురం టైలర్ చాలా మంది ఉన్నారండి, అక్కడ పిచ్చిరాజు టైలర్ ఉన్నారండి అక్కడ కూర్చున్నాం. ఇది నెక్స్ట్ డే కోన ప్రభాకర్ గారు అంటే ఎక్స్ మాజీ గవర్నర్ వారు మంగళ సూత్రం సినిమా తీస్తున్న 1946 లో ఆ సినిమాలో హీరో పాటలు కావాలి అని చెప్పి వారు ప్రొడక్షన్ మేనేజర్ కేవి సుబ్బారావు గారు అనేది వారు అక్కడ ఎదుగుతున్నారు మాట తేనపేట సెంటర్లో. తేనపేట అంటే ఫేమస్ బస్ శోభనాచర్ స్టూడియో, మరి యాక్టర్లంతా తేనపేటలో ఉన్నవాళ్లే, మరి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత మన వాళ్ళ స్టూడియోకి వెళ్ళిపోయారంత మొట్టమొదటి పుట్టింగ్ అంతా, మరి మన రామారావు నాగేశ్వరరావు అంతా కూడా మొట్టమొదటి శోభనాచర్ స్టూడియోనే యాక్ట్ చేశారు. దాంట్లో మేము ఉన్నాం. అప్పుడు వారు వచ్చి ఇలా పాడారండి అంటే ఈ పుచ్చిరా గారు ఏం చెప్పారంటే ఈ టైలర్ నాగేశ్వర సుబ్బారావు గారు ఇలా రండి మీకు వీటి మీకు గాయకులు కావాలంటే అవును కావాలన్నారు. అప్పుడు 1 ఇయర్ గా గణసాల గారు అప్పుడే ఉన్నారండి, గణసాల గారు ఉన్నారు అప్పుడు. ఆయన తర్వాత నా తర్వాత మాధు సచ్చింగ్ గారు మాట్లాడండి. సరే ఇలాగ మా పిఠాపు నుంచి నాగేశ్వరరావు వచ్చాడు బాగా పాడతాడు చక్కటి గాత్రం, మీరు కావాలంటే తీసుకెళ్లి గాత్రాన్ని టెస్ట్ చేయించండి అంటే ఓ బాబు రే బాబు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లారు స్టూడియోకి. స్టూడియో తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రభాకర్ గారు అంతా కూర్చున్నారు అక్కడ. నాకు కుర్రోను కదా సార్ ఆనంద్ గారు, నాకు ఐ డోంట్ నో ఎప్పుడు దట్ స్టూడియో అండ్ ఆల్ మైకులు ఏం తెలియదు. సరే బాబు నాగేశ్వరరావు మరి నీకు ఆ గాత్రాన్ని
టెస్ట్ చేయరు కాబట్టి ఒక ఒక పాట ఒక హిందీ పాట ఒకటి తెలుగు పాట పాడమన్నారు. అప్పుడు ఈ చెల్లె పావుకి చాలా పాడింది మాట అండి. ఈ పాట పడిదలకి చాలా ఇంప్రెస్ అయిపోయింది. ఇంకా పాడాను కదండి అయ్యా అది పాడాను. తర్వాత అప్పుడు అన్నారు నాగేశ్వరం చాలా బాగుపడాను అన్న, ఇది హిందీ పాట అయితే తెలుగు కూడా పాడమని చెప్పారు. అప్పుడు ఈ నీటితో ఆరేది కాదే ఇదప్పి నీటితో ఆరేది కాదే నీ ప్రేమ జల్లతిలో ఈదులాడిన గాని నీ ప్రేమ జల్లతిలో ఈదులాడిన గాని తెతినై నీ వల్ల పెతే నెలాడిన గాని నీతితో ఆరేది కాదే ఇదప్పి నీతితో ఆరేది కాదే. మొత్తం అంతా వినిపించారు కదా ఆ పాట వినిపించారు ఆయన. ఇంకా ఈ పాటతో ఇంకా బాగా ఇంప్రెస్ అయిపోయింది ప్రభాకర్ రావు నాయన నాగేశ్వరరావు. ఏటి ఇంత మంచి చక్కటి పాట పాడు, ఎవరు రచించారు బాబు ఈ పాట అన్నారు. ఇంత చక్కటి శైలి ఎవరంటే అయ్యా మా గురుగారు కోనం పామన బాలంత రజనీకాంతరావు రచించారండి. నేను చిన్నప్పుడు దేవదాసు రామాయణం పిఠాపురంలో 1940s లో దాంట్లో దేవదాస్ గారికి నేను పాడానండి. ఆ పాట ఈ సందర్భంలో వారు నాతో పాడించారండి రజనీకాంతరావు. ఓ బాబా రజనీకాంతరావు వెరీ ఫేమస్ రైటర్ కదా, వెరీ చాలా బాగుంది, నేను సెలెక్ట్ చేశాను బాబు అనండి. నా పిక్చర్లో నేనే హీరో, నేనే హీరో, నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్ని, నాకు ప్లేబ్యాక్స్ పాడాలి, నీకు నెలకి 50 రూపాయలు జీతం చెప్పి ఓ 50 రూపాయలు నాకు అడ్వాన్స్ ఇచ్చారండి. అయ్యా మరి ఇంకో మాట అన్నారు బాబు నువ్వు ఇంట్లో చెప్పుకొని వచ్చావా నాగేశ్వరని అడిగాడు నేను. మళ్ళీ మరి మరి ఆయన పెద్దవారు కదండి, దాంతో అన్నారు నేను ఇలా చెప్పి చెప్పుకొని వచ్చాను సార్ అని. అంటే మీరు డబ్బు ఇచ్చారు టిక్కెట్ డబ్బు ఇచ్చేస్తాను వెళ్ళిపోతాను, మీరు చెప్పి వెళ్ళిపోవడం రాలేదు సార్, నేను మీరేమో అవకాశం ఇస్తే ఉంటాను, లేకపోతే వేరే వేరే కంపెనీ ట్రై చేసుకుంటాను సార్, నీ పిక్చర్లో పాడాలనే గట్టి ప్రయత్నంతో వచ్చాను సార్, నేను అవకాశం ఉంటే నేను హెల్ప్ చేయను సార్ ప్రభాకర్ అని చాలా సంతోషపడి అప్పుడు 50 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి. అప్పుడు ఆ రోజు నుండి ఆనంద్ గారు అగ్రిమెంట్స్ అండి, ఇప్పుడు ఇప్పుడంటే సాంగ్ పీసెస్ కానడయ్యా, ఆ రోజుతో అగ్రిమెంట్స్ నెలకి జీతాలు, యాక్టర్లు కూడా నెల జీతాలే, సింగర్స్ కి అందరు కూడా నెల జీతాలు అన్నమాట అండి. అప్పుడు 50 రూపాయలు అని చేశారు, 50 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకున్నాను. ఆ తీసి నాయన రేపు నుంచి నీకు నా పాట నీకు రిహార్సల్స్, అది లక్ష్మీరాజ్యం గారు మాకు హీరోయిన్, ఆ రోజు పెద్ద హీరోయిన్ ఆవిడ, నాకు నువ్వు లవ్ జూట్ ప్రేమ గీతం పాడాలి అన్నారు. పాడతాను ఆయన, నువ్వు 1 మంత్ దాకా ప్రాక్టీస్ చేయాలి, ఆ రోజుల్లో ఒక పాట 1 మంత్ 1.5 మంత్ కూడా మేము ప్రాక్టీస్ చేసామండి. ఇప్పుడెంత అండి పెళ్లి పొద్దుంటే సాయంకాలం పాడి స్పీడ్ సింగతి అయిపోయిందన్నమాట అండి. బయహార్ చేసి పాడేవండి, విత్డ్రోల్ పేపర్ పాడాలన్నమాట. పాడిన తర్వాత 50 రూపాయలు రేపు రిహార్సల్కి వచ్చే బాబు అని ఆఫీస్ ఉంటుందండి, ఆఫీస్ లో మాకు రిహార్సల్స్ తబలా హార్మోనియం వయలిన్ అంతా, దానికి పి మునిస్వా గారి సంగీత దర్శకుడు. ఆ రోజుల్లో ఈ పాట ఏంటి, హాయిగా పాదవి కోయిలా అని ఒక పాట, ఆ పాట మర్చిపోయింది అనుకోండి, ఆ ట్యూన్ అలా ఉండేది మాట అండి. అది నేర్చుకున్నాను 50 రూపాయలు ఏం చేశానంటే, మరి మా నాన్నగారికి మరి సంపాదనలో పన్నీరు తెలుసుకోవాలి కదా మరి అని చేసానంటే, ఈ 50 రూపాయల్లో 30 రూపాయలు మా నాన్నగారికి పిఠాపురం మనీ యాడ్ చేశాను, ఓ 20 రూపాయలు నాకు ఖర్చు జేబులో ఉంచుకోండి సార్. ఆ రోజు 50 రూపాయలు అంటే మరి అది జరిగిపోయి మీరు ఊహించండి, అండి అప్పుడు 50 రూపాయలు అడ్వాన్స్ కొన్ని 1000 రూపాయలు విలువైన ఆ అమౌంట్ అనమాట అండి. 20 రూపాయలు జేబులో ఉంచుకున్నాను, 30 రూపాయలు నాన్నగారికి పిఠాపురం మనీ యాడ్ చేశాను, మా నాన్నగారు అందుకున్నారు, ఓహో మనోడు సంపాదన పడ్డాడు అని చెప్పి సరే ప్రభాకర్ గారు కొడుతున్నా చెప్పి. అంటే బాబు మా అబ్బాయిని అంటే మీకేం వరే వద్దు మిస్టర్ విశ్వనాథం గారు, మీ పిఠా మీ నాగేశ్వరరావు నా కొడుకు లాంటోడు, మీ ఓడికి మంచి భవిష్యత్తు ఉంది, ఆంధ్రదేశాన్ని ఊపేస్తాడు ఒకసారి అని చెప్పేది ఆయన మంచి ఆయన సాటిస్ఫై చేయడానికి ఉత్తరం రాసి ఆయన సాటిస్ఫై చేశాడు. సరే అక్కడి నుంచి ఉండిపోయిన తేనపట్లో మా చుట్టాలింట్లో కొంతకాలం ఉన్నానండి. తర్వాత ఒక సింగిల్ రూమ్ సార్, చుట్టాలింట్లో కొద్దికాలం పూజించాలి కదండి, బాగుంది కదా ఇట్ వోంట్ లుక్ నైస్. తర్వాత రూమ్ తీసుకుని తేనపట్లో ఆ రూమ్లో ఉన్నాం సార్, ఒక సైకిల్ ఒకటి కొనుక్కున్నాం ర్యాలీ సైకిల్, అయ్యా ర్యాలీ సైకిల్ తోటే ఆ సైకిల్ మీద కూడా స్టూడియోకి వెళ్ళి పాడిన రోజులు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటి కారు మీద వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు సైకిల్ వెళ్ళామండి. తర్వాత అప్పుడు పాడుతుండగా రికార్డింగ్ అయిపోయింది,
ఫస్ట్ టేక్ ఓకే సార్ హాయిగా పాడవే పోయినా అయిపోయిన తర్వాత అది చాలా బాగు చాలా బాగా పాడావు ఇంకో 10 రూపాయలు ఇంక్రిమెంట్ అన్నాడు నేను 60 రూపాయలు ఇలా ఉండగా ఈ పాటను గోడవరం గారు పితామహుడు ఏం చేసిన కదా సినిమా ఆయన పల్నాటితో సినిమా చేస్తున్నారు ఆ పల్నాటితోలో నన్ను ప్లేబ్యాక్స్ పాడినాకిని తర్వాత బాలవీరులని బాలచంద్రు స్నేహితులు ఉంటారండి ఆ వ్యాసమైన గెస్ట్ గా నన్ను నెలకు 100 రూపాయలు చెప్పిన గోడవరం గారు నన్ను ఆహ్వానించి వారు నన్ను చేశారు అప్పుడు మన అఖిల నాగేశ్వర దాంట్లో బాలచంద్రుడు వైఎస్ఓ లక్ష్మి మంచాల మీ అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరి నిజంగా నో డిఫరెన్స్ ఎట్లా ఆ రోజుల్లో డిఫరెన్స్ చెల్లేమండి ఇప్పుడు హీరోయిన్ కూడా ఎంత సరదాగా ఎప్పుడు అంత క్లోజ్ గా సాయంకాలం కూడా బ్యాట్మింటన్ ఆడుకుంటాం మొత్తం హీరో హీరోయిన్ అంత డిఫరెన్స్ ఉంది కాదండి అంత మనం ఒక నటి ఒక స్టాఫ్ ఒక మన సంస్థ అని అలాగా ఆ సాయంకాలం రామబ్రహ్మ గారు ఆఫీసులో సాయంకాలం అప్పుడు మేము బ్యాట్మింటన్ ఆడుకున్నామండి అక్కినేని గారు నేను వరలక్ష్మి మన పుష్పవల్లి సుప్రియప్రభ మేంత సరదా బా మరి సూర్య బాల సరస్వతి మేంత సరదాగా అంత క్లోజ్ గా ఆడుకుని మళ్ళీ మామూలు వర్క్లు మళ్ళీ రికార్డింగ్ షూటింగ్ లాగా ఉండే అన్నమాట అలాగా పాడుతూ అక్కడ కూడా 160 రూపాయలు వచ్చిందండి దీంట్లో మా నాన్నగారికి కూర్చు ఒక 56 రూపాయలు పండించి మరి రూమ్ తీసుకున్నాను కదా దాంట్లో కొన్ని బోయిన టెక్నిక్ పొందుకొని అది ఆ పాండి బిర్యానీలో గీతా టెక్ ఉండేదండి అప్పుడు ఎంత అండి ప్లేట్ మీల్స్ అంతా మామూలు ఇదే రేషన్ మీల్స్ అనమాట ఆ ప్లేట్లు ఫోన్ చేసి ఇక్కడ కొనుక్కుంటూ ఫోన్ చేసి మళ్ళీ రాత్రికి వచ్చి ఆ గదిలో కొడుకున్నాను మళ్ళీ పొద్దున్నే రిహార్సల్స్ ఏది ఈ మంగళసూత్రం ఈ పల్నాడు దానికి మంగళసూత్రానికేమో మునిస్వామి గారు మరి పల్నాడు యుద్ధానికి కల్పించలేం సార్ అదని మ్యూజిక్ అండి పెంచిలే అంటారు సార్ వారు దాని మ్యూజిక్ అండి అయ్యా ఈ పాటలన్నీ మన గురువులు సౌందర్య రంగాచార్య రచించారు ఏది ఈ పల్నాడు యుద్ధానికి ఈ మంగళసూత్రానికి సదాశివబ్రహ్మం గారి మన ప్రాంతీయులు తునే అయింది ఆయన మాయా సంసారాన్ని ఆయన రచించిన మా ఉమాసందులో మాయా సంసారం తమ్ముడు ఇది మాయా సంసారం తమ్ముడు నీ బదిలో సదాశివుని మరువకు తమ్ముడు మాయా సంసారం తమ్ముడు ఇది ఆయన రచించే ఇది నేను నాకు స్థానపడేది ఆయన కూడా పాట అంటే నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలు రా జీవాని నేను ఘనసాగర్ పాడాను అదే పిచ్చిల్లో అదేంటంటే మరి ఈ పాట నేను ఘనసాగర్ ఏమో మన ఎన్టీ రామారావు పాడారు నేనేమో మన నాగభూషణ గారు నేను పాడాను అయ్యా అది జస్ట్ ఒక పల్లవి వినిపిస్తున్నాను నాకు చాలా ఇష్టమైన పాట అనేది నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలు రా జీవ తోలు బొమ్మలు రాజీవా నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవా తోలు బొమ్మలు రాజీవా మోహమెందుకి దేహముపై ఇది తోలు తిత్తి రాజీవా మోహమెందుకి దేహముపై ఇది తోలు తిత్తి రాజీవా ఉత్తగాలి తిత్తి రాజీవా నమ్మకు రాజిల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవా తోలు బొమ్మలు రాజీవా అని సరదాగా అలాగా నేను గణసాల గారు ఎంతో ఆయన పాడేటప్పుడు నాకు ఎంతో ప్రోత్సాహించి అయ్యా ఈ పాటలో పాడేవామనుకున్నప్పుడు ఆయనే ఈ పాట రచించారు బొమ్మ గారు సదస్సు బొమ్మ గారు తర్వాత మై థర్డ్ పిక్చర్ సార్ జోషి సార్ ఎవరు ఎల్వి ప్రసాద్ గారు దానికి ప్రసాద్ గారికి ఇవి చాలా పెద్ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ స్టూడియో ఓనర్ ఆయన ఆయనకి అప్పుడు ఆయన దాంట్లో విలన్ యాక్ట్ చేశాడు బుల్బుల్ సాంగ్ పాడతాడు ఆయన అది పిగిలి పెట్టి నిలయ పెట్టుకుని ఆయన పాడతాడు నవ్వరదే బుల్బుల్ బుల్బుల్ నత మాటలైన ఆడరదే బుల్బుల్ బుల్బుల్ నత మాటలైన ఆడరదే బుల్ 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 అనే పాట ఇక్కడ పెద్ద పాట అనుకోండి ఇది సంగీతం పెరియాల నాగేశ్వరరావు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు నాకు ఆ సంగీత చేశారు దీని రచన ఐ థింక్ తప్పి ధర్మారావు నాయుడు గారు అనుకుంటానండి పాట అప్పుడు ఆ రోజున మనం ఏం రాస్తున్నారు కదా వారు రచించారు ఇది ఉన్న కరెక్ట్ ఎవరో పోయి తెలియదు అనుకోండి ఈ పాట పడింది తర్వాత ఎన్ని విన్న తర్వాత ధర్మాంగదులు మనం చేశారు సార్ అప్పటి నుంచి సాంగ్ పీసులు ఇచ్చారు ఆనంద్ గారు నేను నెల చేతలు పోయి పాటకి 100 150
అలా ఇచ్చేవాడండి గారు. ఆ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ధర్మదేవత నుంచి? అది ఐ థింక్ ద్రోహి నుంచి వచ్చిందండి. అంటే ప్రకాశ్రావు, ప్రకాశ్రావు నుంచి స్టార్ట్ ఇంతవరకు పాలనటి అంతా నలజీతాలు అయిపోయి ఇక్కడికి ద్రోహి ధర్మం కదా. ఈ మరి తర్వాత పెళ్లి చూడు పరదేశి అంజలి పిచ్చి పరదేశిలో అక్కడే నాగేశ్వరరావు పాట పాడాను సార్ నేను. ఆ రోజుల్లో హీరో కూడా హీరో పాట పాడాను సార్ ఆనంద్ గారు. నేను పరదేశిలో అక్కడేన్ గారికి నేనెందుకు రావాలి ఎవరి కోసమో ఎవరిని చూచుటకు, నే రాను రానంటే రానే రాను రమ్మని పిలిచేదెవరు, నన్ను రమ్మని పిలిచేదెవరు అనే పాట నేను నాగేశ్వరరావుకి మరి అంజలిదేవి గారికి ఏమో చిక్కి జిక్కి జిక్కి కృష్ణుడి. ఆ రోజు చాలా ప్లేబ్యాక్ పెద్ద ప్రసిద్ధ గాయకురాలు ఆవుని కలిసి పాడామండి. మరి దాంట్లో చిన్న డైలాగ్ కూడా వస్తుందండి, తప్పకుండా వస్తానని అంటే డైలాగ్ వస్తుందన్నమాటండి. ఆ డైలాగ్ నాగేశ్వరరావు రికార్డింగ్కి వచ్చి అయ్యా అప్పుడు అది ఎక్కడంటే వాహినిస్టు జరిగింది రికార్డింగ్, నేను తప్పకుండా వస్తానన్నమాట ఆయన వచ్చి ఆయన స్వయంగా ఆ డైలాగ్ అన్నాడు అప్పుడు. ఇప్పుడు సింగర్స్ ఆడే అని వేస్తారనుకోండి, ఆ డైలాగ్ ప్రత్యేకంగా నాగేశ్వరరావు వచ్చి తప్పకుండా వస్తానని చెప్పి ఆ డైలాగ్ వాళ్ళ సరదాగా అప్పుడు అన్నారన్నమాట. అయ్యా అలాగే సరదాగా ఉంటుందండి. తర్వాత ఆయన పడిన తర్వాత ధర్మం కదా, తర్వాత పరదేశి, మాయలమారి, ఇవన్నీ అంజలి పిక్చర్స్, అన్ని నాగేశ్వరరావు పడాయి. మంత్రదాన్నం, వయ్యారభామ, వయ్యారభామ అంటే ఎస్వలక్ష్మి నేను లవ్ చూసి పడాం. ఆ మ్యూజిక్ సంగీత సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు అండి, దాంట్లో పడాను మాట అండి. తర్వాత ఏమైందంటే కొంచెం మాధవ్ అప్పుడు ఘనసాల గారు హీరో పాట పాడతాం, నేను కూడా పాడతాను కాబట్టి. అప్పుడు సచిన్ గారు ఎక్కున్నారు కలకత్తాలో ఉన్నారండి, మాధవేది గారు వైభరాజ చిత్రంలో పాడతాడు ఆయన. ఆ తర్వాత సచిన్ గారు ఇచ్చారు. మేము అప్పుడు ఏమనుకున్నామంటే ఘనసాల గారు ఏమన్నారు బాబు మనం అంటే ప్రొడ్యూసర్స్ నిర్ణయించారన్నమాట అండి, హీరో పాటలన్నీ ఘనసాల గారు పాడాలి, కామెడీ పాటలన్నీ పిఠాపు నాగేశ్వరరావు పాడాలి, ఈ పద్యాలు ఈ టైపు భయకులైన పాటలు హెవీ సాంగ్స్ అని సచిన్ గారు పాడాలి మాధవేది గారు అని చెప్పి వాళ్ళు పద్ధతిగా ఫ్రెండ్లీగా నిర్ణయం చేసుకున్నాం. వీఆర్ హ్యాపీ దోస్ డేస్. మాకు డిఫరెన్స్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్ డిఫరెన్స్ లేవు మాకు. మరి ఒక కుటుంబ సభ్యుల్లో ఉండవు అనమాట అండి. అయ్యో తప్పకుండానండి, మనకేమిటండి ఏ పాట అవుతాయి మనకి ఆ రోజుల్లో మనం పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలి, ఏదో మనం బాగా పాడాలి, నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి ఉద్దేశంతో మనం వెళ్ళాము. అంచేత ఆ విధంగా నేను ఎడ్జస్ట్ అయిపోయామాట అండి. నేను హీరో పాట పాడినా ఉండేది కాదు, ఏ పాట పాడినా ఇవాళ పాడే పాడమన్నా పాడే పాడేసాడు నేను. అలా పాడి అప్పుడు నేను కొన్ని అప్పుడు తర్వాత నేను రేలంగ్ గారికి, అయ్యా మరి పద్మనాభానికి, రాజుబాబుకి, రామలింగయ్య గారికి, మరి చలంగ్ గారికి అన్ని హిట్ సాంగ్స్ అన్ని సోడా సోడా సోడే సోడే ఆంధ్రస్తుడే ఎన్ని నేను శివరాజ్యో లేదా లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీనివాసంలో మేము పాడాము. పిచ్చిల పేరు మర్చిపోతున్నాం, క్షమించాలి. అలాగే మరి అవే కూళ్ళో మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యం అంటే భయం అన్నది డడ్డ అని ఒక పాట, దెయ్యం పాట పాడతాం అన్నమాట అండి. ఇది రచించిన వారు కోసరాజు గారు సంగీతం వేదా చేశాడు. నేనేమో పద్మనాభానికి అన్నగారు పద్మశ్రీ కన్సాల వెంకటేశ్వరరావు ఏమో కృష్ణ గారికి పాడాము. పెద్ద హిట్ అయిపోయింది ఆ పాట అండి, అది ఆ రోజు పాడాము. అలాగే ఎన్నో పెళ్లి చూడలో పెళ్లి చేసి చూపిస్తాం మేమే పెళ్లి పెద్దలు తెప్పిస్తాం, ఇది నాగిరెడ్డి గారికి ఇచ్చేసిన మాట అండి అయ్యా. తర్వాత పాతాల పెళ్లిలో రానంటే రానే రాను అని పాట, ఈ మధ్యన మన ఫస్ట్ సావిత్రికి పాట నేనే, ఆ పాట నేనే పాడిందండి. అంటే సావిత్రికి ఏమి సరస్వతి పాడింది, పీకి సరస్వతి, నేను పశుమతి కృష్ణమూర్తిగా నేనే పాడాను మాట అండి. ఆ మధ్యలో టీవీలో కూడా చూపించారు అన్నీ పాడింది. ఆ సావిత్రి గారికి ఇది ఫస్ట్ సాంగ్ అనమాట అండి, ఇది పాడండి. తర్వాత చంద్రహారంలో ఈ జోగారావు పాడాను నేను. ఏం చేస్తే అది ఘన కార్యం, మనం ఏం చేస్తే అది ఘన కార్యం, వాడి చుట్టుముడి వీడికి పెట్టి, వీడు చుట్టుముడి వాడికి పెట్టి, వాడు వీడు సిగపట్లు కట్ట సిగపట్లు పట్టక, గజిబిజి గిజిబిజి గడబిడగ, గజిబిజి గిజిబిజి గడబిడగ, ఏం చేస్తే అది కనుక శ్రద్ధ పాటలేండి. ఆ పాట పింగళ నాగేంద్రరావు ఈ రచించారు పాట. ఈ పాటల పేరుంది, తర్వాత పెళ్లి చూడు ఈ పాటలన్నీ పింగళ నాగేంద్రరావు రచించారు అన్నమాట.
సంగీతంలో ఎన్ని ఈ నాలుగు పిచ్చేసి కూడా ఘనసాల గారు అప్పుడే మాకు ఘనసాల గారికి నాకు సాంగత్యం స్నేహం ఏర్పడింది. మరైతే మీ జంట బాగా పెంపొందింది ఎప్పటి నుంచి? నేను సచిన్ గారు అండి. అది ఎప్పుడంటే మీ ఇద్దరం కలిసి ఐ థింక్ ఫస్ట్ జంట పాఠం అది అయ్యే చేతులు చెప్పు అనుకోవాలి. మేము కులగొత్తరావులు మీ ఇద్దరం కలిసామండి. అంతవరకు కలుసుకునే వాళ్ళం అండి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయని, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, తెల్లామెల్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయని. అది చాలా పెద్ద పాట అనుకోండి. ఇది కూడా వచ్చిన కొసరా గారి రాజేశ్వర సంగీతం అయ్యా. అది 1962 మార్చి 15 పాడే సార్. ఏమిటండి నాగేశ్వరరావు అంత కరెక్ట్గా చెప్తున్నారు అడగచ్చు మీరు ఈ డేట్ కూడా. ఈ రికార్డింగ్ వెళ్ళినప్పుడు మీ ఇద్దరు నుంచి కార్లు వెళ్తున్నాం అండి. వీఆర్ గోయింగ్ టు స్టూడియోస్ వాహిని స్టూడియో రికార్డింగ్ వెళ్తున్నాం. మాకు కోడంబాబు గేటు ఉండేదండి అప్పుడు. ఆ గేట్ దాడి దడికి మా కార్ను వచ్చి లారీ కొట్టేసింది. మరికి బతి బయట పడ్డాం. అది ఒరే నాగు ఇది చాలా హిట్ అయిపోతుందా, బతి బయట పడ్డాం కాబట్టి ఇది యమ పాపులర్ అయిపోతుందా అని సత్యం. కరెక్టర్ అవమానం ఈ లోపల ఇది కారు ఇది దీనిపై ఇంకో వేరే కారు పంపించారు. ఏవి సుబ్బారావు అది ఏవి సుబ్బారావు పిక్చర్ పట్టింది టీఎఫ్ ఆ దాంట్లో వారు పంపించి మా గురించి రాజేశ్వరరావు ఆర్కెస్ట్రా ఫుల్ వెయిట్ చేస్తున్నారు మా గురించి ఏం రాలేని చెప్పేసి రాజేశ్వరరావు అడిగారు. ఏమిటి పిఠాపురం గారు మాధవతి గారు ఏమి ఆలస్యమైంది అడిగారు ఆయన. ఇలాగైంది అయ్యో వెరీ గుడ్ జాగ్రత్త పాడను బాబు అని చెప్పి అప్పుడు పాటించారు నాకండి. అప్పటికి రామారావు గారు లేరండి బ్యాక్గ్రౌండ్ ఎవరండి? ఎంఎస్ రామారావు అండి. అప్పుడు చాలా ఎంఎస్ రామారావు మాకు చాలా సీనియర్ మోస్ట్ సింగర్ అండి. ఆయన అప్పుడు పాపం చాలా అప్పుడుకి ఆయన అప్పుడు పాత వైగురాపించి తహసీల్దారు ఇంక పాడువుడు అప్పుడు సరిగా పాపం సరే అవకాశాలు లేక రాజ్యం వచ్చేసాడు ఆయన. మీరు వెళ్ళేటప్పటికే ఉన్నాడండి ఉన్నాడు కానీ వారికి సరైన ఆదర్శం లేక మరి ఇంచెతో గుప్పుకున్న వారు మరి వచ్చేసారు అనమాట అండి. ఆ తర్వాత తెలిస్తే రాయమండ్రి వెళ్ళి పేరు అక్కడ ఏదో గురుకులంలో పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పుకున్నారు అనమాట అండి. ఆ తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారిని నమ్ముకుని వారు సుందరకాండ రచించుకుని ఇప్పుడు వారు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ వెరీ హ్యాపీ ఇన్ హైదరాబాద్ ఆ మధ్య కలిసాం అయ్యా. చక్రపల్లి ఇల్లు కట్టుకున్నానండి నాగేశ్వరరావు ఐ వెరీ వెరీ హ్యాపీ అన్నారు. ఏదో సన్మానం ఇద్దరు మా ఇద్దరికి సన్మానం చేశారు రవీంద్ర భారత్లో హైదరాబాద్ లో అప్పుడు చెప్పారన్నమాట. అది చాలా పితాముడు అండి మా అందరికీ సీనియర్ అండి. ఆమా ఘనసాల గారు అంటే సీనియర్ అండి ఆయన. ఆయన తర్వాత ఘనసాల ఘనసాల తర్వాత నేను నా తర్వాత సచిన్ గారు సార్ నా తర్వాత మరి సచిన్ గారి తర్వాత బీబీ శ్రీనివాస్ ఏఎం రాజా మరి రామకృష్ణ ఇప్పుడు ఎస్పీ బాసు గారు తమ్ముడు గారు వారు పాత్ర మీకు ఈ జమునారాణి ఇలా అత్త ఎక్కువ పాడే సార్. అతోటి ఎక్కువగా నా పాటలు ఎవరు అప్పుడు ఎవరు పాడారంటే ఎక్కువ సన్నత పడింది నాకు. మాదారికి సులాట మా మధ్య వచ్చింది రాయబారు సరివే తడికో తడిక ఓ తడికో ఓ తడికో ఓ తడికు తడుకు తడికో అనే పాట ఆ మధ్యన మన రేడియోలో మన విశాఖపట్నం రేడియో వారు కూడా వేశారు ఆ పాట విన్నాను. చాలా కృతజ్ఞుల్ని అయ్యా మర్చిపోకుండా మమ్మల్ని పాటలు వేస్తున్నారు. ఒకసారి మీ అడుగును పడిపోయినా కూడా మీ సంస్థ వారు విశాఖపట్నం రేడియో వారు మరి విజయవాడ రేడియో వారు హైదరాబాద్ కడప అంతా కూడా ఈ పిఠాపురం నాగేశ్వరరావు అప్పుడు ఒకసారి ప్రజలకి మన 6 కోట్ల ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నారు మీ అందరికి. మరి మీకు నా కృతజ్ఞుణ్ణి మీ అందరికి నమస్కారం అండి. తర్వాత ఎట్లా సాగింది మీ బండి? తర్వాత అండి మరి జమునారాణి పడింది. అది ఏ పాడు అంటే చాలా పాటు జమునారాణి తర్వాత దిక్కి అక్క చెల్లో మన మహాకవి శ్రీశ్రీ గారు రచించిన పాట కూడా పాడే మేము అక్క చెల్లో. ఇండియాకు రాజధాని ఢిల్లీ, నా గుండెల్లో ప్రేమ రాణి నిల్లి,
నన్ను చూసి నవ్వుకి అనే పాట పచ్చిమొత్తం చెబితే యాక్చువల్లీ సార్ ఎప్పుడో పాడి ఎల్లీ ఫార్ దట్ ఇయర్స్ బ్యాక్ సార్ ఐమ్ టాకింగ్ సార్ అది వారు పాట నేను పాడాను మా కవి శిష్యు గారు రాసిన పాట అలాగే తర్వాత సోనరత కీరాణి తర్వాత జిక్కి కృష్ణవేణి పీలీల మరి సుశీలైన సమరాల రామబాబులో పొరిగింటి పొల్లే గొడవ ఎందుకు లేదు పాడతాం కదండి నేను పద్మనాభం గారికి గీతాంజలికి ఏమో సుశీల గారు అప్పుడు ఆ రోజుల్లో పాడే ఉంది అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఈ సింగల్ భానుమతి గారు పాడినటువంటి వడు కవర్ లో తర్వాత చండీగాడ్లో మేము ఇద్దరు పాడాం నిన్న చిన్నది వయ్యాది కన్నులన్నున్నది ఆ పాట రమణారెడ్డి గారు పాడారు వడు కవర్లో అలాగండి ఇలాగ మరి వరలక్ష్మి ఆర్ బాలశ్రీ గారి పాటలంటే నాకు చిన్నప్పుడు చాలా ఆవిడ ఆవిడ గాత్రాన్ని విని నేను ముద్దునైపోయాను అంటే నేను చదువుకున్న రోజుల్లో అంత స్వీట్ గా పడేది ఆర్ బాలశ్రీ ఈ పాటలు విని నేను ఇది మామూలు కలగట్టి కలగట్టి ఇప్పుడు పాట పడింది నేను అనుకోకుండా ఆవిడ నేను మెడ్రాసు సినిమాలో పాడేది నాతో లవ్ గ్రూట్ పాడడానికి వచ్చింది ఈ ఆర్ బాలశ్రీ గారు నేను అన్నాను ఏదో పిచ్చిరండి ఆ శోభా చూసిలో పాడుతున్నాం బాల సరస్వతి గారు నీ చిన్నప్పుడు నీ పాట చూసి విద్యుత్ అయిపోయాను నేను ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్ కానీ ఈ రోజు భగవంతుడు వెంకటేశ్వర స్వామి నేను మీతో కలిసి పాడే అదృష్టం ఒక భగవంతుడు వెంకటేశ్వర స్వామి కలిగించాడు అంటే ఇదే యువర్ వండర్ఫుల్ సింగర్ మీరు అలా అనుకోద్దు మీరు బాగా పాడుతున్నారు తప్పనిసరి పాడాలి నేను మంచి భవిష్యత్తు అని చెప్పేసి ఆ రోజుల్లో పాప ఆవిడ ఆశీర్వదించింది అవి అయ్యా ఆ రోజుల్లో బాల సరస్వతి రాజేశ్వరరావు గారు ఎక్కడ పాటలు పాడేది మరి రాజేశ్వరరావు ఆయన ప్రైవేట్ సాంగ్స్ లో పాడించాడు ప్రభు మొదల పండుతలేలా మొదల రావదేలా అనే పాట ఆయన ఆయన పాడే ఆయన మ్యూజిక్ లో ఈజ్ మాన్సర్స్ వాయిస్ లో నేను పాడాను అలాగే హృదయ సంద్రమ చాలా ఆయన ఆయన పాడే పాట నాతో పాడించాడు మహాన్ కోడే రాజేశ్వరరావు అప్పట్లో మీకు వ్యక్తిగతంగా ఈ ఘంటసాల వారు రాజేశ్వరరావు గారు గారు వీళ్ళంతా సంగీత దర్శకత్వం అయితే కదా వాళ్ళు మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన వారు ఎవరు ఎక్కువ నన్ను బాగా ప్రోత్సహించిన సార్ ఆనంద్ గారు ఫర్ యూ టైం ఇన్ఫర్మేషన్ సార్ సిఆర్ సుబ్రహ్మణ్యం గారు బాగా హెల్ప్ చేశారు సార్ ఆనంద్ గారు అప్పుడు ఆ రోజుల్లో రూపవతిని పాత రోజు రూపవతిలో జీఎన్ స్వామి గారు పాడే నేను ఆ పాట గుర్తులేమనుకోండి కలవరమాయన పాట అది కూడా ప్రభాకర్ పిక్చర్ అది కొర ప్రభాకర్ తీశాడండి నేను జీఎన్ స్వామికి తర్వాత ఏమో జిక్కి ఏమో మన స్వర్గీయ బాలశ్వరి పాడాము ఆయన అలాగే ఈ వళ్ళు కావాలి వళ్ళు కావాలి కూడా సుబ్రహ్మణ్య గారే తర్వాత ప్రేమ ప్రపంచమంతా చూట ఆ రఫీ స్టైల్లో ఆయన పాడించాడు సుబ్రహ్మణ్య గారు అది ఎవరు పాడాను మరి మహానటుడు సిఎస్ఆర్ అంజన గారు నేను పాడాను ఆయన గాయకుడు అయితే ఈ ఐరేజీలో పాడాలంటే పిఠాపురం నాగేశ్వర పాడాలని చెప్పి సిఆర్ సుబ్రహ్మణ్య గారు భానుమతి గారు చెప్పి ఈ పాట నన్ను పాడించారన్నమాట అండి ప్రపంచం అంటే జూట అని అప్పుడు సిఎస్ఆర్ అంజన గారు పాడారన్నమాట అండి అలాగే మంచి ఆయన మ్యూజిక్ లో పాపం ఆయన తెలుసుకున్నంతకాలం ఆయన సంగీతంలో ప్రతి పిచ్చుల్లో కూడా నన్ను ఆయన పాడించారండి సరంగా ఈ లోపల ఆయన పోవటం తర్వాత మరి అశ్వత్థామ గారు బాగా ఆయన ఎంకరేజ్ చేశారు రాజేశ్వరరావు గారు ఘంటసాల గారు తర్వాత మరి ఇంకా పెండ్యాల నాగేశ్వరరావు గారు మరి పెండ్యాల నాగేశ్వరరావు వెంకటేశ్వర మధ్యలో పాడించారు కదా పోదాము గౌరీ పరమాత్ముని సుడా పదవే బంగారు గౌరీ నువ్వు నాకు నా తోడు నీకు నేను నా తోడు ఇద్దరి నీకు ఆ చేతి వాడు ఎడుకొండలా వెంకటేశుడు పదవే పదవే పోదాము గౌరీ పరమాత్మని సుడ పదవే బంగారు గౌరీ ఇది పెద్దలంతా అడుగుతుంటారు చాలా మంచి వెంకటేశ్వర మీద అట్లు ఆ మెట్లు ఎప్పుడు పాడతారు మాత్రం నిలిచిన పాట కదా పీపుల్ అయ్యారు ఇచ్చింది అయితే ఘంటసాల వారు ఈ పాటలు ఆయన హీరోలకు పాడే సందర్భాల్లోనే కొంచెం హాస్య పాత్రలు కూడా ఆయనే కొన్ని పాడి మీకు కొంచెం ఇబ్బంది కలిగించడానికి అప్పట్లో ఫీల్ లో ఒక మాట ఉంది అంటే ఆనంద్ గారు మీ మాట కట్టుకొచ్చాను వారు వారు నిజంగా వారికి మనస్ఫూర్తిగా పాడాలనిపించింది కాదండి ఇంకా ప్రొడ్యూసర్స్ మీరే పాడాలి అని ఆయన ఒత్తిడి చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో ఆయన పాడారు న్యాయంగా పాప మహాన్ కూడా చచ్చిపోయకున్నాడు అన్నగారు మేము సపోజ్ ఒక పాట చెప్తున్నాను సుందర మహతా గారు శాంతి నివాసం సినిమా తీశాడు
దాంట్లో రేణింగ్ గారికి ఓ పాట ఉండింది, పోతా పోతానంటే నేనేమైపోతానే చక్కడిదా అని ఒక పాట వస్తుంది. ఆ పాట నేను స్వర్ణరథ పాడాం. ఆ పాట నాతారు ఏమన్నారంటే ప్రొడ్యూసర్ గారు, ఈ పిక్చర్ కూడా ఆయన సంగీతం ఘనసాల గారే, మరి ఘనసాల గారు మీరే సంగీతం చేస్తున్నారు కాబట్టి ఈ పాట మీరే పాడించు కదా అని అడిగారట. కాదండి, నేను పాడగలను, ఐ కెన్ సింగ్ దిస్ సాంగ్, బట్ ఈ పాట ఈ రేణంగి వెంకటరాయ గారు పిఠాపురం మా తమ్ముడు పిఠాపురం నాగేశ్వర పాడితేనే బాగుంటది అని చెప్పటం ఓఎస్ దానికే ఉందని ఓఎస్ కావి అని చెప్పి నాకు కబురు చేశారు, కాదు పంపించారు. సరే వాద్యశుడు రికార్డింగ్ నాకు ఇవ్వడం తెలియదు కదా, వెళ్ళి పాట పాడుతున్నాం. కృష్ణయ్య గారు రికార్డింగ్ సౌండ్ ఇంజనీర్, కృష్ణయ్య పెద్ద ఫేమస్ ఇంజనీర్ మాట ఇప్పుడు శివరామ్ గారు స్వామి గారు అనుకోండి. అదేవిధంగా అప్పుడు ఘనసాగర్ గారు నా దగ్గరికి వచ్చి ఈ ఎలా జరిగిందో ఈ పాట ఎలా పాడించారో ఈ సందర్భం నాకు చెప్పారు దగ్గరికి వచ్చి. ఆయన ఎవరు నన్ను బాబు పిఠాపురం తమ్ముడు, మమ్మల్ని పిఠాపురం తమ్ముడు మాధవీత తమ్ముడు పిచ్చోడు మహానుభావుడు ఆ ఆధ్యాయత బాబు పిఠాపురం తమ్ముడు ఈ పాట నన్ను పాడమన్నాయన, ఈ పాట నువ్వు పాడమని చెప్పా మహతా గారికి బాగా పాడినయన అనగానే నా ఒళ్ళు కొనసించిపోయిందండి ఆనంద్ గారు నాకు. ఓహో ఎంత నా మీద అభిమానించారు మేస్తారు, మీ మేస్తారు అన్నగారు కూడా అనుకోవడం అని ఒక పెద్దవాళ్ళంతా ఆయన మేస్తారు ఘనసాల గారు పిలిచేవారు మాత్రమే రాములని సంగీతానికి మధురుగా అయిపోయింది. అప్పుడు ఒకటే టేకు కొట్టుపాడాలి పరిశీలన ఎంత పాట అయ్యా నేనేమో రేలం గారికి మరి పక్కన గిరిజనుకుంటాను వారికి ఏమో సొంత అది పాడే ఉన్నట్టండి. అలాగే కొన్ని చాలా అలాగే అవే కళ్ళు కూడా నాకు రికమెండ్ చేశాడు ఆయన. ఈ అవే కళ్ళు పాట లేదండి, ఒక పడుతుంది ఆ పాట అది రాఘవులని ఒకసారి ట్యామి సింగర్ ఉన్నాడండి ఆయన పెట్టాడు ఏవి చెట్టియారు పెడితే ఆ చెట్టియారు చెప్పాడు ఏమిటి చెట్టియారు గారు ఈ పాట పద్మనాభానికి పిఠాపురం నాగేశ్వరరావు ఉంటే బాగుంటుందండి ఆయన పాడగలం అనుకోని రాఘవులు బట్ ఈ పాట పద్మనాభ పాటలన్నీ ఆయన కరెక్ట్ గా వాయిస్ సూటబుల్ అవుతుంది అంటే ఓ సరే కరెక్ట్ అప్పి అక్కడ కూపురుకో అటు కూపురుకుంటే తెలుగు వెళ్ళండి అని అన్నాడనమాట. అప్పుడు నాకు ఆలోచింది ప్లేయింగ్ స్టూడియోకి వెళ్ళారు కూర్చున్నారు పాట నేర్చుకుంటున్నా అనమాట వేదాయ సంగీతం రచన పొసరాయ్ గారు అంతా కూర్చున్నారు. అప్పుడు అన్నాడు మాట తమ్ముడు ఈ పాట చిన్న లిటికేషన్ వచ్చింది బాబు ఎక్స్ప్రెస్ లిటికేషన్ అంటున్నారు ఈ పాట మన రాజులతో పాడిందా బాబు టైమ్ సింగర్ లేడు అంత పాడిందా అన్నాడు. నేను నువ్వే పాడించి గట్టిగా ప్రయత్నించి పాడించేటప్పుడు కొట్టో కొట్టు పాడుతూ అది సోఫైన అలాగే మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది అని ఐదున్నర సూచిలో పాడించారు రామగారు. మేము వెళ్ళి 300 వాయిద్యాలు హెవీ మంచి డ్రమ్స్ ట్రంపెట్స్ గిటార్స్ గిటార్స్ పెట్టి బ్రహ్మాండం ఆ రోజుల్లో మరి ఐదున్నర సూచి అంటే అసలు ఆర్మీ పెట్టిలో మెట్లు లేవండి అయ్యా అలా పాడి పాడింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ పాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య వాలంటీర్ లో పాడాం వాలంటీర్ స్టేషన్ దగ్గర స్వరం మాధుల్లో పాడినప్పుడు ఈ లక్ష మంది ప్రజలు కూడా లాస్ట్ మంత్ పాడేవు సార్ నేను మాధపతి పాడాము ఇప్పుడు అన్నగారు లేదు కాబట్టి కన్సర్ గారి కోసం మా సత్యం గారు పాడతాడు నా కోసం నేను పాడతాను ఓళ్ళమ్మ గైనం అని వస్తుంది కదా అలా పాడి జనం లక్ష మంది ప్రజలు కూడా ఎంతో అప్రిషియేట్ చేశారు. ఇది వినే ఉంటారు మన ఆంధ్ర భూమిలోని మరి సితారాలు కూడా రాశారు దీని గురించి. ఏదో ఈ ఏజ్ లో కూడా నాకు 56 సంవత్సరాలు మా సత్యానికి 66 ముసలోళ్ళు అయిపోయాం అయిపోయిన కూడా జాతరాలు మాత్రం మా పవిత్రం కాపాడుకుంటూ మాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఆయన మాత్రం స్మోకర్ మరి చాలా జాగ్రత్తగా ఉంటూ ఇప్పుడు కూడా వేడి నీళ్లు వేడి మజ్జిగి వేడి పెరుగు అలాగే జాగ్రత్త తింటూ నా జీవితాన్ని ఆయన పాత్రండి సార్ అయ్యా మరి ఐఎమ్ వెరీ సారీ టు టెల్ యూ ఐ లాస్ట్ మై వైఫ్ 1975 అట్ మెడ్రాస్ అని చెప్పకూడదు అనుకోండి మీ అభిమానికి అయిపోయి చెప్తున్నాను. తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నేను అలాగే వెంకటేశ్వర స్వామిని ఆ పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ అలా ఉండిపోయాను. తర్వాత ఈ మధ్యనే సెకండ్ సన్ మెడ్రాస్లో పోయిందండి మాకు చెప్పకూడదు అనుకోండి మీ వాళ్ళు చెప్పుకుంటున్నాను క్షమించాలి. అతను పోయిన తర్వాత పిఠాపురం వచ్చేసానండి అక్కడ పరిస్థితులు కూడా బాగులేవు మరి ఘనసాల గారు పోయిన తర్వాత అంత కంటి అంత మారిపోయింది అక్కడ మరి దానివల్ల ఆయన ఉంటే ఏదో పాపం అందరినీ పాటించేవాడు ఇప్పుడంతా యుగం మారిపోయింది స్పీడీ యుగం అయిపోయింది కాబట్టి కొంచెం మేము మరి దానికి మరి మేము కొంచెం దూరం అయిపోవచ్చు మాట అండి దానివల్ల ట్రెండ్ అంతా మ్యూజిక్ ట్రెండ్ అంతా మారిపోయింది
వాళ్ళు ఇష్టం ఇష్టమైన గాయకులతో పాడించుకుంటున్నారు. దాంతో ఎన్ని ట్రాజెడీ జరగటం వల్ల నీ పిఠాపురం నువ్వు వచ్చేసరికి ఆ పిఠాపురంలో నా వైపు 75 ఇచ్చాను ఇల్లు కట్టింది ఆ ఇంట్లో అయితే అప్పటికే కోగంటి వారు వాళ్ళంతా మీ గురించి చెప్పడం మామూలుగా ఇంట్లో కలిసిపోతారు. ఈయన నాకన్నా కూడా నా భార్య అంటే ఈయనకి చాలా ఇష్టం అండి, తినగానే వంటగదిలో విడిపోతాడు. అందుకే పిఠాపురం వారు బ్రతుకుతున్నారు, సత్యం గారు కొంచెం దెబ్బతింటున్నారు. ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ సార్, చాలా పొగులు పుట్టుకున్నారు. రాజమండ్రి ఆయన సినిమా తీసి దాంట్లో పద్మనాభం పడించారు సార్. ఆయన పిక్చర్ ఏంటంటే మనసు మంగళంలో మంచి పాట పాడించారు. నేను ఆయన ఆయన జీవితం నేను మరవలేను. చాలా చాలా చక్కటి పాట పాడించారు. పాట మర్చిపోయి క్షమించాను ఆనంద్ గారు. నేను మ్యూజిక్ మాత్రం పెళ్లి చేయాలి నాగేశ్వర. నేను స్వర్ణత్ పాడాను. స్వర్ణత్ చాలా పాట పాడేశాను నేను. ఇది ఆనందముల్లో ఎక్కువ మామా ఎక్కువ మామ రాజబాబు పాడతాడండి. అది రిక్షా పాట. ఆ పాట కూడా నేను పాడిందండి. అదే అది బహుశా అది అన్నదమ్ములు అనుకుంటానండి. తన దాగుడుమూతల్లో నేను స్వనత అది దివి దివి దివిటం అంటే నాకు ఇష్టం. బాజాలతో బాకాలతో పందిట్లో ఇద్దరం ఒకటోని నేను పద్మనామానికి మన స్వనత శారద పెద్ద ఆర్టిస్ట్ శారదలేదు. ఆవిడ అప్పుడు దాంట్లో యాక్ట్ చేశారు మాట. నా పాటలు ఎన్నో కొన్ని వేలు పాటలు పాడిన ఆనంద గారు. మరి ఇప్పుడు 43 సంవత్సరాలుగా ఎన్నో పాటలు నీ పాటలు పాడానైతే నా నీ పెద్దలకు ఆశీస్సులు. నా 6 కోట్ల పెద్దల ఆశీస్సుల వల్లే ఇన్ని పాటలు పాడాను. నీ ఆశీస్సులు లేకపోతే ఒక పాట నేను పాడలేను. అయితే ఈ సినిమాల్లో పాడుతూనే ఈ రంగస్థలం మీద కూడా సచిన్ గారు ఈ పాటలు కచేరికి చేయడం ఉంది. నేను చింతామణిలో భవానీ సింగుడు ఇష్టం సార్. నేను అయ్యా సచిన్ గారి బిలవమంగుడు ఆదుల లక్ష్మి చింతామణి చల్లాల కుటుంబంలో సుబ్బశెట్టి అలాగే కురుక్షేత్రంలో అర్జున్ చేశాను సార్. నేను మరి దుర్యోధనము సచిన్ గారు కృష్ణేమో పీసపాటి సత్యమూర్తి గారు ఇంకో కృష్ణుడేమో షణ్ముఖి ఇంకో కృష్ణుడు రఘురామయ్య గారు వీళ్ళందరితో కూడా మేము చాలా కొన్ని 100 డ్రామాలు ఆడేవండి. బాలనాథంలో కార్యవర్ధనాలు చేశాను, సత్తు బయలు కృష్ణుడు చేశాను. మరి సినిమాలో పాటలు పాడుతూ కూడా మరి అడగచ్చు ఏమండి మరి డ్రామాలో యాక్ట్ చేయాలని ఇస్తే ఇప్పుడు సినిమాలు ఇంటికి యాక్ట్ చేయని అడగచ్చు. మీరు నాకు ఏమిటో గాయకుడుగానే రిటైర్ అయిపోదాం అని ఉద్దేశంతో గాయకుడుగానే నేను నాకు ఆఫర్స్ వచ్చేయండి. మనిషి బాగుండు అప్పుడు నేను నన్ను అంజలిదేవి గారు యాక్ట్ చేయమన్నారు, అలా పల్లాటి యుద్ధం కూడా యాక్ట్ చేయమన్నారు. చిన్న వేషాలు వేసామనుకోండి, అలాగే నేను వేషాలు కూడా వేయమన్నాడు. కానీ నాకు దాంట్లో వేషం వేయాలని ఆంబిషన్ ఉంటుంది. కానీ అలా వేసిన బాగుంది తండ్రి వేషాలు వేసుకుంది పాటి నేను ఈ గాయకుడుగానే ఉండటం వల్ల సరే ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి ఇలాగ బిటాప్ వచ్చి ప్రోగ్రామ్ చేసుకుంటున్నానండి. ఇప్పటికీ డ్రామాలు పిలుస్తున్నారండి. ఇప్పుడు కొంచెం ఓపెన్ తగ్గాయి కాబట్టి డ్రామాలు తెల్లవాళ్ళు పద్యాలు పాడాలని ఆనంద్ గారు. ఈ పద్యాలు అయిపోయిన తర్వాత తెల్ల కాకులు కావు కావమని చెప్పి సినిమా పాట పాడమంటారు ప్రజలు. ఇవన్నీ పాడలేక ఇష్టం లేక ఏదో పాటకి చిల్లి కడుతున్నానండి. మరి తమకే మా రేడియో వారికి పిలిచేందుకు వస్తున్నాను. మరి హైదరాబాద్ టీవీ దూరదర్శన్ వారికి ఇచ్చారు ఈ మధ్యన, అక్కడికి పాడుతున్నాను. ఎవరు ఈ పెళ్లి ప్రోగ్రామ్కి ఈ పాట కచేరీ పిలుస్తుంటారండి, అప్పుడు సన్మానం కూడా పిలుస్తున్నారండి. ఆ సన్మానానికి వెళ్తుంటాను. ఇలాగే కార్యక్రమం చేసుకుంటూ నా జీవనాన్ని కాపాడుకుంటున్నాను, నా పిల్లల్ని పోషించుకుంటానండి. ఇప్పుడు చిన్న అబ్బాయి పోయిందండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారండి. నా అమ్మాయినేమో కాకినాడ స్టేట్ బ్యాంక్ అబ్బాయికి ఇచ్చాను, వాళ్ళ కాకినాడతో ఉంటున్నారు. ఆ అబ్బాయి మాత్రం నాకు వైఫ్ లేదు కాబట్టి మరి కోడలు గారే నాకు అన్నం పెడుతున్నారు నాకు కితాబంలో. అయ్యా కూతురుగా సొంత కూతురులాగా నన్ను చూసుకుంటుంది. కొడుకునేమో పిఠాపురం స్కూల్ సైట్లో ఆయన పెద్దగా చదువుకోలేదు, మరి ఆయన దాంట్లో పెట్టాను. ఇంకా ఇంకా 50 సంవత్సరాలు ఇక ఈ కడుపు కోసం ఇలాగా వాటికి చెల్లించుకుంటూ నా జీవితాన్ని కాలక్షేపం చేసుకుంటున్నాను. అయితే అప్పట్లో మీరు నాటకాలకు వచ్చి నాటకాలు వేయడం అనేది ఆర్థికంగా లేక సినిమాలో డబ్బు రాక పనిచేసింది. మేము పాటలు ఉన్నాయి, మన సినిమాలు పాడుతున్నాం. ఏమిటో డ్రామాలు కూడా ప్రజల్లోకి వెళ్ళి సరదాగా యాక్ట్ చేయాలి. మేము డ్రామాలు కూడా వేయగలం, పద్యాలు పాడతామని చెప్పేసి తగనమ్మి దోసిళ్లతో తెచ్చిపోసినాను చింతామణి తాతల మాటి క్షేత్రములెల్ల తెగనమ్మి
దోసిళ్లతో తెచ్చి పోసినాను అని పచ్చింది. అది చాలా పద్యాలు అనుకోండి, అదిగో దొరక అయ్యా. అంటే ఈ మధ్య డ్రామ టచ్ తగ్గింది కదా, కొంచెం టచ్ తగ్గింది మరి. అయితే ఈ సంగీత కచేరీలు కూడా ఈ లలిత సంగీతాన్ని ఈ సినిమా పాటలు పాడడం అనేది మీరు సచిన్ గారే ప్రారంభించారా, అంతకు ముందే ఈ ప్రక్రియ ఉందా తెలుగు పాట కచేరీ లలిత సంగీతంలో కచేరీలు చేయడం అనేది? ఘర్షణ పెట్టుకోదండి, మీరు ముందే పెట్టేవారు ఆయన ముందే లేదు. ఆయన ఎంత కలిసారు ఆయన ఆయన మీద అభిమానం ఆయన పిలుస్తుంటారు, మమ్మల్ని పిలిచి మా మీద అభిమానం మా జంట గాయకులు వీళ్ళు ఏంటంటే మా స్నేహాన్ని బట్టి వాళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా ఈ మాధవి సచిన్ గారు పిఠాపురం నాగేశ్వర గారు అందమ్ముల్లో ఉంటారు ఒకే పొజిషన్ లో ఉంటే నో డిఫరెన్స్ ఇట్లా మరి ఇంత అభిమానం ఉంటేప్పుడు వీళ్ళ స్నేహాన్ని బట్టి ఈ జంట గాయకులుగా ఆ పిక్చర్ లో సందర్భం లేకపోయినా వాళ్ళు ఆ సందర్భం కల్పించి కొన్ని పాటలు కూడా పాటించేస్తున్నారు ఆ పిక్చర్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఈ కథానాయకుల్లో రావేలా బాల ఇంటికి అరవై పెద్ద పాపులర్ సాంగ్ కథానాయకుల్లో అయ్యా ఆ ఈ పాట కల్పించి నన్ను అప్పుడు మమ్మల్ని టీవీ రాజ సంగీతంలో
ఎన్టీ రామారావు సొంత పిక్చర్ అనుకోండి, దాంట్లో చెబితే వెంటివ గురు గురు వినకే చెడి తీర శిష్య శిష్య అనే పాట నేను మాధుపతి గారు కలిసి ఒక పాట పాడేవండి. అలాగా తూరతి తీరు చూడు తుమ్మిది అది ఒక పాట దాంట్లోనే పాడేవండి. అలా జయసింహలో అరే నిసర్గమ్మప్పమగరిస అని రేలం గారికి ఆ రోజులో చరిత్ర పెట్టే పాపులర్ అండి అది పాడేమాట అండి. అలాగే ఇటుకుట్లో అప్పుడు ఆకలి శాస్త్రి గారిని ఇప్పుడు వైజాగ్ ప్రభాత్ టాకీస్ ప్రొపరేటర్ గారు ఒక టైంలో ప్రొడ్యూసర్ అప్పుడు ఇటుకుడు సినిమా తీశారండి. దాంట్లో నేను రేలం గారికి మందు కానీ మందు మన చేతిలోనే ఉందన్న తలసిరి కొడుకున్న పాట ఉందండి, హైదంబల చెప్పమ్మ అన్న పాట వస్తుందండి, ఆ పాట నేను పాడినండి. అలాగే ఎన్నో పాటలు పాడేస్తాను. మరి ఇన్ని పాటలు పాడారు కదా, ఇన్ని పాటల్లో మీకు తృప్తినిచ్చిన పాట ఇది? నాకు బాగా మంచి పేరు తీసుకొచ్చింది సంఘం చిత్రంలో పెళ్లి పాట పాడేస్తారండి. అదే మంచి బాలచంద్ర వీణా బాలచంద్ర గారు తెలియదు, ఇంకే బాలచంద్ర ఆయన పాడాను. పెళ్లి 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 హే బాప్రే బాప్ ఇడైన దానితో జోడి గహాయిన పాట మంచి హ్యాపీగా పాడతాడు బాలచంద్రు. అది ఇప్పుడు పాడలేకపోతాం, మంచి ఫుల్ ఆర్కెస్ట్రాతో పాడేవండి. ఈ పాటతో మంచి బాగా మంచి పేరు వచ్చింది సార్ నాకు. చాలా మంది ప్రజలు చాలా మెచ్చుకుని ఎక్కడికి వెళ్ళా బొంబాయి కలకత్తానా పితాప నాగేశ్వర పాడతాను పెళ్లి పాడమంటారు. నన్ను ఫస్ట్ సాంగ్ నా ప్రోగ్రామ్ లో పెళ్లి అని పాట పాడతాను సార్. దాని తర్వాత ఎన్ని ఇతర పాటలన్నీ అయ్యా ఈ మాయా సంసారం అని పాడుతుంటారు అన్నమాట. మరి ఇన్ని పాటల్లోనూ మీకు బాగా నచ్చిన రాగం ఏంటండి? మీకు జీవితంలో ఏ రాగాన్ని బాగా మీ అభిమానపాత్రమైన రాగం? నేనంటే కళ్యాణ రాగంలో పాడానండి. కళ్యాణ రాగం అంటే చాలా ఇష్టం నాకు. నరసాల గారు కూడా కళ్యాణ రాగంలో చాలా పద్యాలు పాడాడు. ఆయన అనుమష్టాలు అందరూ కూడా కళ్యాణ రాగం అంటే చాలా ఇప్పుడు చాలా దాంట్లో మెలుడి ఉందండి. కళ్యాణ రాగంలో మేము చాలా పాటలు పాడేవండి. ఏదో పాట ఈ మధ్యనే మన టీవీలో మన వచ్చింది మా గోపిలో రేలం గారు పాడుపడేది లేదయ్యో ముక్తి లేదయ్యో తన భార్య చే తన పాట పాడుతున్నా జ్ఞాపకం ఉన్న సార్ తెలిసాను నన్ను. అది స్వరం చేస్తూ క్లాసికల్ బడే బడే గులాం మాలిక్ అనే స్టైల్లో ఎంఎస్ సీతారాజు గారు పాడించే పాట చాలా బాగుందనే అది 1954 లో పాడించారు మా గోపిలో. మన ఈ మధ్య టీవీలో వేశారండి సినిమా. దాంట్లో చాలా మంచి పాట పాడాను. చాలా కష్టంగా చాలా శ్రమ తీసుకుని పాడేనండి పాట నేను. నేను మొన్న 1954 లో పాడాను అంటే 3 సంవత్సరాలు అయింది సార్. అది 30 సంవత్సరాల తర్వాత మొన్న పిఠాపురంలో మా ఇంట్లో విన్నాను, టీవీలో విన్నాను. పాడిన తర్వాత మా మనవాళ్ళంతా విన్నారు, తాతయ్య నువ్వు పాడావని అడిగారు. అది నేనే పాడాను బాబు, ఏం పాడావు తాతయ్య అన్న పిల్లలు వాళ్ళు చేసుకుంటున్నావు నేను పాడేని చెప్పి చెప్తే నవ్వుతున్నారు పాపం. అయితే మీరు మొదట్లో ఈ పాటని నెల నెల 15 రోజులు ప్రాక్టీస్ చేసి పాడిన దానికి ప్రాక్టీస్ చేశాను. అప్పుడు వితౌట్ పేపర్ పాడే సార్, ఇప్పుడు పేపర్ లేకుండా పాడలేదండి. ఇప్పుడు బొమ్మరిల్లో పాడిపోయి మధ్య లేట్ లాస్ట్ పిక్చర్ మా నాకు. దాని తర్వాతే ఎగరవిలో పాడి వచ్చి సినిమా గురించి పితాపం వచ్చేసారండి. అది చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవిలేనమ్మ మా కోవిలేనమ్మ శ్రీరాముడు అన్నయ్య సీతము మా మావుదిన శనితోడ ముగ్గురము శ్రీరాముడి తమ్ములము ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు. ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు. జయ జయ రామ జానకి రామ పావన రామ పట్టాభిరామ చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవిలమ్మ అని పాట మేము అప్పుడు జెమిని స్టూడియోలో పాడేమాట అండి. ఇది విత్ పేపర్ పాడాం, విత్ పేపర్ పాడలేపాం. ఏదో వచ్చిన ద్వారా అడిగారు ఆయన ఏ పాడాడంటే ఏం తెలుస్తుంది. ఇది ఈ మధ్య మన పాటక చిలుగు బలి పట్టి పెట్టేవనుకోండి ఈ పాట అని చేత అది పాట అది ఏం తెలుస్తా దిస్ ఆల్మోస్ట్ ఆల్ దిస్ మై లాస్ట్ రికార్డింగ్ సార్. ఇది విజయభాస్కర్ గారు తీశారు, సంగీతము చక్రవర్తి గారు తీశారు. మా చక్రవర్తి చాలా క్లోజ్ పడ్డాడు నాకు, నాతో చాలా పాట పాడాడు అతను. ఈ పరమ శిష్యులో పరమ గురుడు చెప్పిన మన పాత శిష్యులు అప్పుడు నాతో పాడాడు. అప్పుడు ఆయన అప్పారగారు చక్రవర్తి మాట. అయితే
ఈ స్వరానికి పాట, పాటకి స్వరం ఈ రెండు పద్ధతులు ఉన్నాయి కదా. చందు పాట అనుకున్నానికి స్వరం చేయడం, లేకపోతే ముందే బిట్స్ అనుకున్నానికి పాటలు వేయడం అనేది మొట్టమొదటి పాటలే రాసుకుంటూ దానికి స్వరం వేసేవారు కదా. ఈ బిట్స్ కు పాటలు రాయడం ఎప్పటి నుంచి వచ్చింది ఫీల్డ్ లో వీళ్ళు? అంటే అంటే ఇప్పుడు ముందు తరణతరం అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు పసరాయి గారు సంగీతం కూర్చుంటారండి, వాళ్ళ సిచ్యువేషన్ అయితే చెప్తారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్తారు కదా సందర్భం, ఈ సందర్భం మీరు రాయాలండి అంటే దాని ప్రకారం పసరాయి గారు ఆయన రైటరు, ఈ జానపద గారు ఇప్పుడు పాడుతుండోడు ఆయన, ఆ ట్యూన్ కూడా ఆయన చెప్తుండోడు మాట్లాడి, దాని ప్రకారం వీళ్ళు కొంచెం మార్చి ఆ తాళం ప్రకారంగా ఆయన తనన్న తనన్న ఇప్పుడు ఈ కోడదిద్దు కాపంలో ఓం సచ్చిదానంద ఈ సర్వ గోవింద గోవిందోన పాడతారండి. అంటే మన సత్యనారాయణ గారు, నేను సత్యం గారు పాడాము మా రామారావు పిచ్చారు అనుకోండి, అలాగే ఈయన కొద్ది ఈ టైప్ కొన్ని ముందులు ఆయన తనన్న తనంటూ అప్పుడు దాని మీద ఆయన పాట రచించేవారు మాటండి. దాని ప్రకారం టీవీ రాజు గారి పక్కన ఉండి ఆ తనం మీద ఈ చూన్ కట్టి అలా కంపోజ్ చేసేవారు మాటండి. అదే అలాగే ఇప్పుడు వాళ్ళ ముందు ఏదో ఒక సందర్భం ప్రకారం రాయటం, దాని ప్రకారం రెండు మూడు చూన్ అనుకోవటం, దాని ప్రకారం ఏది బాగుంటే రెండు మూడు వెరైటీలుగా తీస్తారన్నమాట ఇక్కడ చూన్స్. అది రెండు ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసుకుని అది కంపోజ్ పూర్తయిన తర్వాత ఈ పాట ఎవరు పాడాలని అనుకుంటారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంగీత దర్శకులు ఉంటారు. ఈ పాట పిఠాపురం నాగేశ్వరరావు పాటే బాగుంటుంది చెప్పి కొన్ని సంగీత దర్శకులు చెప్తారు మాకు, చెప్పినట్టు పోయి సరి చెప్పిన మాకు గ్రూప్ తరఫున మనిషి వస్తారు పడుకు మళ్ళీ కారు పంపిస్తారు, వెళ్ళే పాట నేర్చుకుంటాం. ఓ రెండు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టూడియోకి వెళ్ళి ఎలా మీ తాకిస్తాటో మేము స్టూడియోలో పాడతాం మాట అండి. విజయ గార్డెన్, వాయింగ్ స్టూడియో, జెమిని స్టూడియో, ఏవియో రికార్డింగ్ హాల్స్ ఉన్నాయండి, అవి కూడా పాడుతుంటాయి. తర్వాత మీ 40 సంవత్సరాల అనుభవంలో ఇప్పుడు ఘంటసాల వారు, రాజేశ్వరరావు గారు, పెండియాల వారు ఒక పాట పాడించాలని మీతో మమ్మల్ని తీసుకుడిగా చేశారు సార్, మీ మనసులో అంతకన్నా ఇంకొక మంచి భావం ఉందనుకోండి, ఇంతకన్నా మంచి స్వరం వేయగలన్న ధైర్యంతో ఇలా వేస్తే ఇంకా బాగుంటుందని మీరు జరిగింది ఇచ్చిందంటే ఇందా చెప్పాను మీకు. ఈ మాకు ఆ రోజులు సంగీత దర్శనం మాకు ఫ్రీడమ్ కూడా ఇచ్చారు, నేను నాకు ఏదో కొంచెం కళ్ళ పడతాయని చెప్పేసి వీళ్ళు మంచి అభిప్రాయం నా మీద, పిఠాపురం నాగేశ్వరరావు హై రేంజ్లో రఫీ స్టైల్లో పాడతాడని, మరి తర్వాత ఏమో గొంతుకులో ఉతుకులు బాగుపడతాయని చెప్పేసి వాళ్ళకి ఏదో మంచి నా మీద అభిప్రాయం ఉండేదండి. అది ఏ పాట అంటే చెస్ట్ ఒక చెప్తున్నాను, అంతా పాడించాను మీకు ఉమాసందర్లో ఆ పాట తత్వం. ఆ పాట ఏం చేశారు మామూలుగా అశ్వత్థామ గారు ఏం చేశాడంటే నమ్మకు రాజిల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవ తోలు బొమ్మలు రాజీవ అలా ప్లెయిన్ గా చేశాడు మ్యూజిక్. దానికి ఏం చేశాడంటే అప్పుడు గణసాగర్ గారు పట్టణం కూర్చున్నారండి, బాబు పిఠాపురం గారు నన్ను అంతా పిఠాపురం గారు పిలిచేవారు సార్, నాగేశ్వరరావు గారు పిఠాపురం పిఠాపురం నాగేశ్వరరావు అని చేత ఇది ఈ పాట ఇలా చేశాను, దీని ప్రకారం మీ గొంతుకులు ఉతులు పడతాయి కాబట్టి కళ్ళ పడతాయి కాబట్టి మీకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాను, కొంచెం ఏదైనా ఒక్కడేమన్నాడు. అప్పుడు ఏమంటే నమ్మకు రాజిల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవ తోలు బొమ్మలు రాజీవ నమ్మకు రాజిల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవ తోలు బొమ్మలు రాజీవ అది కూడా నేను చెప్పానమాట ఎండి కూడా. అలాగా కొన్ని ఫ్రీడమ్ ఇచ్చి ఆ మహానుభావుడు సిద్ధం గారు నన్ను పాటించారు అనమాట అండి. దీని కూడా విని కళ విని ఘనసాల కూడా ఘనసాల గారు కూడా చాలా బాగుంటావు చక్కగా ఉంది కళ అని చెప్పేసి వారు కూడా అప్రిషియేట్ చేశారండి. అంత చక్కగా మాకు ఎంకరేజ్మెంట్స్ ఉండేది ఆ రోజుల్లో సార్. మరి మీకు వచ్చిన అభిప్రాయాలను వద్దు అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు బాగా పాడతారంటే అవసరం లేదు మాకు ఇదే చాలు అన్న సందర్భాలు ఏమైనా మీరు బాధపడ్డారంటే? ఇప్పుడు కొన్ని చాలా కష్టంగా నేర్చుకున్నాం, ఇప్పుడు చెప్పిన మా గోపిలో పాపం ఎంఎస్ విశ్వనాథన్ గారు చాలా కష్టపడి క్లాసికల్ టైప్ కదా, ఐఎమ్ ఓన్లీ రైట్ సింగర్ సార్, నాకు క్లాసికల్ తెలియదు కదా, ఇదే స్టూడెంట్ గా వచ్చి సినిమాలు చేరాను నేను. అంచేత ఈ క్లాసికల్ సాంగ్ నాతో పాడించాలి, ఈ స్టైల్ పాడించాలి పిఠాపురం గారితో చెప్పేసి పట్టుదలగా బిఎస్ రంగా గారు విక్రమ ప్రొడక్షన్స్ వారిని
పాట చెప్పి ఆయన పాటించారు మాటండి. దానికి ర్యాలింగ్ గారు కూడా నాకు మంచి సపోర్ట్ చేసి ఆయన చాలా చక్కగా యాక్ట్ చేశారు ఆ పాట. గవా స్టైల్లో హిందుస్థాన్ గవా టైల్ పాడే పిక్చర్లు చేశారు కదా. వాళ్ళతో మీకు సంబంధం ఎట్లా ఉండేది? అయ్యో బాబు చాలా ర్యాలింగ్ గారే బాబు పిఠాపురం తమ్ముడు పెట్టాను చూడు ఆ పాట ఆ పిక్చర్ లో నీ పాట ఉంది నీ గురించి చెప్పాను నువ్వు పాడు నేను పాడితే నాకు ఏ డబ్బు ఎవరు నువ్వు పడుతున్నా డబ్బులు ఇస్తారు కదా నేను పాడేవా అని ఏ పిక్చర్ లో యాక్ట్ చేస్తున్నావో ఆ పిక్చర్ లో నేను పాడలేను ఎందుకు పాపని ర్యాలింగ్ గారు అలాగే పద్మనాభం గారు అలా రాజబాబు గారు అది ఈ రాజబాబు గారు దీంట్లో ఈ పిన్ని చిత్రంలో రాజబాబు పాడాను మంచి నటు మంచి ఆశీనట్టు కదా నన్ను భాయిజాను పిఠాపురం భాయిజాను పిలిచోడు పద్మనాభం కూడా భాయిజాను పిలిచాడు అంత పిఠాపురం బాయ్ పద్మనాభం బాయ్ రాజబాబు బాయ్ అలా అంత అంత అన్యంగా ఉంది అన్యంగా ఉంది సార్ హ్యాపీగా ఉండవు మాట్లాడి నేను ఈ సైకిల్ పై గడపాలి సార్ ఇది సినిమాలో ఎవరు పాడతారు ఎవరు అమ్మాయితో వెనకాల పాడతారు రాజబాబు గారు సైకిల్ పై వందలాడి పోతున్నది రయమని పిట్టలగా పోతున్నది సైకిల్ పై వన్నెలాడి పోతున్నది రయమని పిట్టలగా పోతున్నది అసలైన లేదిలాగా శిశలైన షోకిలాగా అసలైన లేదిలాగా శిశలైన షోకిలాగా బెల్కొట్టి పోతున్నది పిల్ల బేజారు చేస్తున్నది అర్రదే సైకిల్ పై వన్నెలాడి పోతున్నది దగ్గరుండి పాపం రాజబాబు పైజా ఇలాగే పాడతాను ఆ మంచి రూపు హుషారుగా ఇచ్చి అవి పాడాలని చెప్పేసి అతని యొక్క ఏ విధంగా నటిస్తాడో అభిప్రాయం కూడా చెప్పి నన్ను పాటించాడు మాట్లాడు. ఆ తర్వాత ఈ రాజబాబు గారు వీడితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఈ శ్రీశ్రీ గారు వీరంతా కూడా మీకు ఆయన పిక్చర్ చాలా పిక్చర్లు పాడించాను నేను ఆయన డబ్బు పిక్చర్స్ లో చాలా పిక్చర్లు పాడాను ఆ పిక్చర్ గుర్తులేదు అలాగే అక్కడ చెల్లి చెప్పిన ఇండియా రాజధాని తర్వాత అలాగా మరి ఇది కూడా ఐ థింక్ బదిలీ అయిపోయింది భావనం కూడా ఆయన రాశారు అనుకుంటాను దీంట్లో చరణదాసిలో నాకు గుర్తులేదు చరణదాసిలో ఆయన రాశారు లేకపోతే ఒక్కసారిగా రాశారు గుర్తులేదు అనుకోండి బదిలీ అయిపోయింది భామామణి అనే పాట రాణి గారు పాడతారండి అది ఏ పాడి అండి రాజేశ్వర సంగీతంలో ప్రత్యేకంగా మీకోసం అంటే మానవతా దృష్టితో రాసిన ఏమైనా ఉన్నాయా శ్రీశ్రీ గారండి అంటే నా పాట టైపు కొంచెం మనసులో పెట్టి రాసుకోవడం మాట అండి ఆయన పాట చాలా పాట పాడింది సార్ రామ గారు నేను మైసూర్లో వన్ మంత్ ఉన్నాం గుడ్ డాన్స్ హోటల్లో ఏదో డబ్బు పిక్చర్ పాడినాకే నేను తీసుకెళ్లేదండి అక్కడ మైసూరు ప్రొడ్యూసర్స్ అప్పుడు ఆ హోటల్లో నేను ఆ గుడ్ డాన్స్ హోటల్లో నేను శ్రీశ్రీ గారు సరోజిని గారు వాళ్ళ అసిస్టెంట్ లేదండి మేమంతా వన్ మంత్ అక్కడ మైసూర్లో ఉండి అక్కడ సత్రం స్టూడియో ఉంది మైసూర్ స్టూడియోలో ఆ స్టూడియోలో పాడేమన్నమాట చాలా సరదాగా ఆయన అలా సైడ్ కలుస్తూ ఇలాగా పాడే రచన తీసేవాళ్ళమాట వండర్ఫుల్ రైటర్ నేను రచనలో చాలా పాట పాడాను నేను నాకు చెప్పలేకపోతాను క్షమించాను నన్ను ఆయన పాటలు చాలా పాడాను సార్ నేను ఎక్కువగా రేట్ లేటెస్ట్ గా మేము ఈ కొసరాయి గారి పాటలు ఎక్కువగా మాకు చాలా పాటలు ఆయన పాడేవాడు ఈ జానపద గైల్లో చాలా నెంబర్ ఆఫ్ సాంగ్స్ కొసరాయి గారి పాటలు ఎక్కువ పాడాను సార్ ఆంధ్ర గారు మేము అదే అయ్యో జబులు రాగోలేదు లేదా చవట చవటాయను నేను బొట్టి చవటాయను నేను నీకంటే పెద్ద చవటాయను నేను బొట్టి చవటాయను నేను ఆ సజ్జుల్లో నేను మాధవతి గారు పాడున్నట్టండి అయ్యే మధ్యలో యజ్జానికే కూడా ఆవిడ జానికి కూడా పాడతారు ఎప్పుడు ఏదో డైలాగ్ అని పాట పాడతారు జిమ్ పాడుతుంది అయ్యా ఇవన్నీ కొసరాయి గారు రాశారండి ఆయన ఆయన కూడా మా ఇద్దరిని మనసులో పెట్టి రాసి కూడా అయినా కొసరాయి గారండి వీళ్ళందరూ జంట గాయకులు అన్నదమ్ములు వీళ్ళు ఇలా పడితే బాగుంటుంది అని పాపులర్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఆయన వచ్చి పాటలు చాలా చక్కగా రాసేవారు ఇటే పాటలన్నీ ఇప్పుడు మా పాటలన్నీ కసరాయి గారి పాటలు ఎక్కువ ఇటే అయ్యి చేతి డబ్బులు ఈ చవట అయ్యా సైకిల్ పోయి ఉన్నాడు తర్వాత మరి ఓం సచిదాన అయ్యా గురు నుంచి శిష్యుడి పాటలు ఇట్లా పాడలేదు పాడి పాడి గుర్తులేదు బట్ పాడాము
కొన్ని పిచ్చులు మర్చిపోయింది అన్నది గారు. మేము మీరు అప్పుడు మీరు రేడియో వేస్తుంటే మేము ఈ పాట పాడగలుగుతాం అంటేగారు ఏంటి ఆనంద్ గారు ఈ పాట పితామ నాగేశ్వర పాటి గారే ఒకసారి ఆనందిట్టా లేచిపోయి చూస్తారన్నమాట. అయ్యో మేము మర్చిపోయిన పాట మా ఆనంద్ గారు మర్చిపోకుండా వేసేయని చెప్పి ఎంతో సత్యం పడిపోతుంటారు అనమాట. నా అభిమానం రాస్తున్నా రాద్దామనుకుంటాను మీరు బిజీ ఆఫీసర్స్ అని చెప్పేసి ఏది పర్సనల్ గా చెప్పుకుందామని చెప్పి నేను ఇప్పుడు సార్ అభినందన చెప్పుకుంటున్నాను అనమాట. చాలా కృతజ్ఞులు నేను. అయితే ఇన్ని సంవత్సరాల్లో మీకు చాలా బాధ వేసినవి కానీ చాలా మంచి ఆనందాన్ని కలిగించిన సంఘటనలు మీరు మర్చిపోని సంఘటనలు మద్రాసులో జరిగినవి ఏమైనా ఉన్నాయా? అంటే చాలా హ్యాపీగా ఉన్నాం సార్ రోజుల్లో. నేను ఆ రోజుల్లో చాలా సరదాగా నేను చాలా బిజీగా పాడుతున్నాను సార్. నేను అన్ని పిచ్చెస్ లో ప్రతి పిచ్చిలో ఓ పాట నా పాట ఒకటి సచిన్ గారి పాట కనసాలని అందరం ముగ్గురు కూడా మేము పంచుకున్నాం అన్నమాట చిత్రాల్లో. చాలా హ్యాపీగా ఉన్నాం సార్ రోజుల్లో. చెప్పాను ఇందాక మీ సాయంత్రి హ్యాపీగా ఎక్సైట్మెంట్ ఆడుకున్నాం సార్. మేము చాలా సరదాగా ఉన్నామండి అన్ని చెప్పాను కదా. మరి నాకు ఆ రోజుల్లో కష్టాలు మాకు తెలియదండి. చాలా హ్యాపీ డేస్ జరిగాయి. ఇప్పుడు మరి ఇప్పుడు కష్టాల్లో పడిపోయి అని చెప్పి కొంచెం బాధగా ఉంటుంది మాట. మరి అది ఇంకా పాడగలం కానీ అక్కడ పరిస్థితులు బట్టి మరి కాలానుగుణంగా కొంచెం పరిస్థితులు మారిపోయి కాబట్టి మేము ఇంకా మాట్లాడలేక నీ పితాపం చూసాను తీసుకుంటాం అని. అప్పుడు ఈ సుబ్బారావు గారు బీఏపీ వాళ్ళు వీరంతా మీకు బాగా పరిచయమే కదా. ఇప్పుడు ఎందుకని ఫీల్డ్ అట్లా మారింది? చెప్పిన ఇప్పుడు ఏంటంటే మరి ఇప్పుడంతా మరి చెప్పకూడదు మరి మరి సుబ్రహ్మణ్యం గారు వచ్చారనుకోండి, సుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు, ఆయన పాటలు ఆయన పాడుకుంటారు, మీ పాటలు మీరు పాడుకుంటారు. అనేది అన్ని పాటలు ఇంట్లో పాడించేస్తారు కదా అని వాళ్ళు పాడిస్తున్నారు. ఆ సందర్భంలో ఘంటసాల వరకు ఉన్నాయి కదా, ఉన్నాయనుకోండి అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఏమంటారంటే మరి అన్ని పాటలు ఆయన పాడమంటాం, ఆయన ఆయన పాడేస్తాడు అంటే ఇచ్చిన అవకాశం మిమ్మల్ని ఉపయోగించుకోవాలి కదా. ఎందుకు నృత్యం చేసుకోవాలి దీనితో వారు అన్ని పాటలు మరి వాళ్ళు ఒత్తిడి చేయటం వల్ల పాపం తప్పనిసరిగా పాడుతున్నా అనుకుంటున్నాను అన్నట్లేదు అని చెప్పి. ఇప్పుడు దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మరి ఫీల్ అవుతున్నారంటే మరి మరి ఉంటాయి ఏంటండి, కొంచెం మనకు కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనుకున్నామండి. ట్రెండ్ మారిపోయినప్పుడు మనం ఏం చేయలేం కదండి. యుగం మారిపోయింది. మరి స్పీడీ యుగం అంటే మేము స్పీడీ పాటలు పాడాం, వారు ఎందుకు పాడలేదు? నా మాట నమ్మితి వేలా నా మీద కోపమదేలా నన్ను దీది పోటమేలా ఏనాటికి నిన్ను విడజాలా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అబౌట్ అని అన్నది పాడే నాదే జన్మలో. మరి పాడలేదు, మేము పాడాం. మరి ఏంటి కొంచెం ఇలా పాడడం వల్ల నేననేది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం అంటే ఆయన మీద కోపం అని ఇంకొక అభిప్రాయాన్ని కాదు. అది బట్టి మళ్ళీ ఏదో మాధవీది వారి లాగానో పిఠాపురం అలాగనో ఒక మిమిక్రీ చేసినట్టే ఉంటుంది తప్ప అది ఆయన బాణీగా ఉండదు కదా. అది మరి వారు వారితో పాడించుకుంటున్నారు మరి అది పాడతాడు ఏం చెప్తారు ఇవి చెప్పకూడదు అనుకోండి. వారితో పాడించుకుంటున్నారు అంచేత మరి వారు పాడుతున్నారు. మరి గతంలో ఆయన అన్ని టైప్ పాడగలడు ఆయన అంచేత భగవంతుడు ఆర్ట్ ఇచ్చారు కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకున్నాను. అంతే కదండి, ఉంటది మాతో పాడించాలని ఆయన ఉద్దేశం ఉంటది. బట్ దాని సందర్భం ప్రకారం ఆయన మరి ఇంకా తప్పనిసరిగా పాడుతున్నారని అనుకుంటున్నాను మేడం. అంటే నాకు చెప్పలేదండి వారి ఉద్దేశాలు. అయితే ఇంత వయసు వచ్చి మీరు విశ్రాంతి తీసుకుంటున్న ఈ టైంలో అప్పుడు 10 రూపాయలకి మద్రాసు పారిపోయి ఉండకపోతే చదువుకుని ఏదో గ్రాడ్యుయేట్ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటే అయ్యా ఎంతగానో సుఖమైన జీవితాన్ని అనుభవించేవాడి అనే అభిప్రాయం. అయ్యాంటే ఆనంద్ గారు నేను ఈ సినిమా పరిశ్రమ గల ముందు టాటా ఎన్ని గంటలు పనిచేశాను సార్. నేను బిఫోర్ ఐ జాయిన్ సినీ ఫీల్డ్ ఒక 1 మంత్ మా బంధువులు ఒక ఆయన ఉంటే నన్ను తీసుకెళ్లి టాటా ఎన్ని గంటల్లో ఐన్స్టీన్ ట్రేసర్ గా ఉద్యోగం ఇప్పించారు. కుర్రోడు కదండి చదువుకుంటూ వెళ్ళిపోయిన మధ్యలో వెళ్ళినప్పుడు టాటా జంషెడ్పూర్ లో ఈ ఇప్పుడు కూడా ఐరన్ గంటలు బొగ్గు 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 మండుతుంటుంది అన్నమాట అక్కడ. అది చూసి భయపడి కూర్చున్నాను నేను. కానీ నెలకు 100 రూపాయలు తీసుకొచ్చాడు నాకు ట్రేసింగ్ ట్రేసింగ్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ట్రేసింగ్ ముత్తుగారు తెలిసిన ఇంజనీర్ గారు తెలుస్తుంది దాంట్లో ట్రేసింగ్ చేసేవాడు అండి. నాలుగు అక్షరాలు చాలా చక్కగా ఆ ఇంగ్లీష్ వర్డ్స్ చక్కగా ప్రింటెడ్ గా రాసేవాడు అంటున్నాను. నా రైటింగ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడంతే ముసలిని అయిపోయాను సరిగ్గా ఎదురుకోండి అయ్యా ఆ రాసేవాడిని. ఒక రోజు నేను అయిపోయిందంటే 1 మంత్ శాలరీ కూడా తీసుకున్నాను సార్. నేను
మా చుట్టాలంటూ పోయించి చూడండి అక్కడ ఏముందండి రాటా జంషెడ్పూర్ అంత చపాతి అంత చపాతీ లేని బ్రాహ్మణ రైతు తక్కువ అండి అలాగే తింటూ ఉన్నావు నేను సార్ ఊరికి గబక్కుని విమానం పడిపోయింది నా ఊళ్ళో విమానం పడిపోయింది సార్ ఊళ్ళో సిటీలో హాస్పిటల్ ఉంది టాటా జంషెడ్పూర్ లో ఆ హాస్పిటల్ ఒక్కడే పడిపోయింది విమానం సార్ ఆ పడిపోవటంలో దన్నం వేసారు ఒకటే శబ్దం వచ్చేసింది ఆ చూసి భయపడిపోయి చెప్పకుండా రాత్రి రాత్రిపరంగా కరక్పూర్ వచ్చేసి ఆ కరక్పూర్ నుంచి పిఠాపురం వచ్చేసే వాళ్ళు చెప్పకుండా అదే పడుతుంది మాకు చెప్పకుండా వాళ్ళు నిద్రపోయారు మా బంధువులు ఇట్లా ఉన్నాడండి చెప్పకుండా వచ్చేసి అరే చేత కరక్పూర్ లో మా తొత్తు ఉన్నాడండి అతని దగ్గర వచ్చి టికెట్ డబ్బు తీసుకుని ఏదో బాబు అక్కడ ఇలా జరిగింది సినిమాలాగే ఏదో జరిగిందనే ఒరే బాబు నారాయణరావు అంటే పాప అతను రైల్వేలో పనిచేస్తానండి దగ్గరికి పంపించాడు ఆ విమానం పడిపోయింది సార్ అడిగిపోయి చెప్పండి వచ్చేసారు మాట్లాడి వచ్చేసి మళ్ళీ పిఠాపురం హై స్కూల్లో అప్పుడు సెవెంత్ చదువుకుంటూ వెళ్ళారు మధ్యలో హాఫ్ ఇయర్ లో ఇంతకీ లోపల జరిగింది కాకపోతే టాటా ఐరన్ కంపెనీలో పనిచేయవలసింది సార్ నేను ఇప్పుడు ఈ పాట నాతో పనిచేసి ఉన్న తర్వాత రిటైర్ అయిపోయారు ఎప్పుడైనా అయ్యా అలా పనిచేస్తే తర్వాత ఇంకొక మీరు మాట అన్నారు ఇది కూడా ఇంకొక అంబిషన్ నాకు ఉండిందండి మా బ్రదర్స్ అంతటా మన అనుపత్తి ఐదు తీరు కంపెనీలో పనిచేసేవారండి దాంట్లో పనిచేయాలని నాకు అంబిషన్ ఉండేదండి అయ్యా ఐదు తీరులో చేయరా మన అనుపత్తిలో మా ప్రజల బ్రదర్ పనిచేసేవారండి వాళ్ళు అంతా అనుకోండి ఒరే నువ్వు బాగా చదువుకున్న తర్వాత మా ఐదు తీరుకి వచ్చేసి మేము జాబిస్తా అనుకోండి నాకు ఈ సినిమా పరిస్థితి వెళ్ళాలి భగవంతుడు ఇచ్చాడు నాకు ఆ సినిమా గెలిపాను వెళ్ళాను కాబట్టి ప్రజలందరికీ పితాప నాగేశ్వరరావు గుర్తింపు వచ్చాను ఈ టాటా డబ్బుల్లో ఉంటే తెలుస్తుందా ఈ ఐటీడీ డబ్బుల్లో ఉంటే తెలుస్తుందా ఏదో పిఠా ఏదో పాత్ర నాగేశ్వరరావు అనుకున్నారు ఈ రావటం వల్ల మేము ఆ రోజుల్లో పెద్ద డబ్బు సంపాదించుకోకపోయినా మాకు చాలా డబ్బు తక్కువ డబ్బు ఇచ్చారు నాకు కారు చూసుకోం దాంట్లోనే మేము కాలక్షేపం చేసుకుంటూ మా పిల్లలకి చదువు చెప్పించుకుంటూ ఏదో అలా కార్యక్రమం చేసుకుంటూ మా జీవితాన్ని హ్యాపీగా జరపడానికి వచ్చామాట చక్కటి మీ అనుభవాన్ని చెప్పారు మూరేళ్ళు సుఖంగా హాయిగా ఆనందంగా ముందు తృప్తిగా జీవించాలని ఇంకా బాగా ఉంటుంది సార్ మాకు ఇంకా బాగా ఉంది ఇప్పటికైనా అవకాశం ఇస్తే బాగా ఉంది మాకు అవకాశాలు తప్పకుండా ఆయన రెడీ టు సింగ్ వారిని ఫిలిం సార్ సార్ మరి ఏమైనా బాగుంటుంది మరి వారిని ప్రొడ్యూసర్స్ కూడా మరి ఏమైనా అవకాశం ఇస్తే పాడాలనే మరి ఉంది మాకు ఏజీ మారిన గాత్రాలు మాత్రం ఉంచాలి మంచి హుషారుగా పాడుతున్నాను అనుకుంటున్నాను నేను అది మీ యొక్క ఉద్దేశం చెప్పాననుకోండి ఇంకా హ్యాపీగానే పాడుతున్నాను శక్తిగా తగ్గలేదు అయితే అయినా తప్పులు ఉంటే క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అయితే నాగేశ్వరరావు గారు మీ గురువు గారి పాటలు రజనీ గారు లలిత సంగీత పాటలు పాడారు కదా పిఠాపురంలో ఉండగా అవును పాడింది ఆ తర్వాత మీరు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత వారి గాని మిగిలిన మీ అభిమాన పాత్ర అయిన పాటలు గాని సినిమాల్లో ఎప్పుడైనా పాడారు అంటే వారు సంగీతం గృహప్రేషం అని సంగీతం ఇచ్చారు వారు రచించారు పాటలు వారు రజనీంతరావు అండి నేను అప్పుడే కొత్తగా సినిమాలకు వచ్చానండి అప్పుడు వారు గృహప్రేషంలో ఒక భానుమతి గారు చిత్రాలు పాడించారు కానీ వారు రచనలో సినిమాలు నేను పాడలేదండి అయ్యా కానీ మన గురువులు పిఠాపురం మహోత్సవంలో దేవుడు కృష్ణశ్రీ గారు పితాముడైన నన్ను ఒకసారి కూడా అన్నారు బాబు నాగేశ్వరరావు మరి మీ పిఠాపురం చిట్టూరు కొడుకు అని అడిగారు ఒకసారి అప్పుడు మాట్లాడుతున్నారు నేను మా మాట్లాడి అంటే అవును చిట్టూరు మా ఫాదర్ విశ్వనాథంగానైనా పిఠాపురం అంతా చిట్టూరు అని పిలిచేవాళ్ళు అండి మీ చిట్టు మీ ఫాదర్ నాకు స్నేహితుందనైనా చిట్టూరు కుమారుడు అని అన్నారు అవును సార్ నేను చిట్టూరు కుమారుడిని అసలు పిలుస్తాను అనుకోండి మరి చూడు ఈ పిక్చర్ను పాడాలి ఈ తండ్రిని మలయాళం పిక్చర్ అండి టిక్కుడు సుకుమార్ నాయుడు దాన్ని పాడి ఓ పాట పాడించారు శాస్త్రి గారిని కృష్ణశాస్త్రి గారు పాట పాడారండి అది పాడిన తర్వాత వారితో మళ్ళీ పెద్ద మళ్ళీ వారి పిచ్చారచన నేను పాడలేదు ఈ ఒకటి మాట పాడాను తర్వాత వారు అనారోగ్యం అయిపోవటం అంతా జరిగిందండి ఈ తర్వాత ఆత్రేయ గారు చాలా పాడారండి మా ఆచార్య ఆత్రేయ గారు పాడాను సముద్రాలు ఆచార్య గారు అయితే మరి లలిత సంగీతానికి సినిమా పాటకు చాలా తేడా ఉంటుంది కదా అవునండి అప్పట్లో లలిత సంగీతం నేర్చుకున్న మీరు ఈ సినీ బాణికి అలవాటు పడడానికి ఏమైనా బాధ కష్టం ఎందుకు బాధపడతాం మీరు ఎప్పుడే పడేసాం కదా ఇవి ఈ బెంగాలీ సాంగ్స్ చెల్లే పవనికి ఈ స్టైల్ ఉందిగా నాకు ప్రీతమే సైకిల్ పాడేది ఆ రోజుల్లో అమృతం అలాగా అలా
అమృతం నుంచి పరిశోధన సైకిల్ ఏది పాడవని అన్నదిగా నేను నన్ను క్షమించాలి. ఎంత బాగా పాడిన ఆ పాటలన్నీ సినిమా పాటలు పడిపోయింది బాబు, క్షమించాలండి. అలాగే అసలు మౌలికంగా దానికి దీనికి భేదం చెప్పగలరా? లేదు, తల్లి సంగీతానికి సినిమా పాటికి భేదాన్ని తల్లి సంగీతం అంటూ లైట్ గా పడండి. అది సినిమా సంగీతం చెవి కానీ కొంచెం ఫీల్ అవుతూ పాడుతుంటారు అన్నమాట. ఇప్పుడు మేము పాడుతున్నామంటే ఇప్పుడు సినిమా మైక్ ను పడుతున్నాం అనుకోండి, ఈ సినిమా పాటలకి ఇచ్చు ఎక్కువగా ఎక్కడ స్ట్రెచ్ చేయాలో ఎక్కడ ఏ విధంగా పాడు ఇప్పుడు చెప్తానండి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యయ్యో జబ్బులు ఖాళీయాయని, ఉన్నది కాస్త కూడింది సర్వమంగళం పాడింది, పెళ్ళా మెళ్ళో నగలతో సహా తిరుచ్చవర అచ్చ అది బ్యాలెన్స్. అలాగే తిరుచ్చవర అంటే తెలిపోయేది పాట, అలా ఏం చేసామంటే ఆ అచ్చానికి ఎంత బరువు వారు కొసరగా చెప్పారండి. ఆ తిరుచ్చవరం అన్నదికి ఆ మాటకు అంత బరువు ఇస్తేనే ఆ మాటకు అర్థం వస్తుంది అండి. అలా కొసరగా దగ్గర నుంచి మమ్మల్ని ఎక్కడ ఏ పాట ఎక్కువగా ఎక్కువగా స్ట్రెచ్ ఇవ్వాలో చెప్పి పాడించారన్నమాట అండి. ఆ సంగీతశులు కూడా కొంచెం భావయుక్తంగా ఆ సిచ్యువేషన్ మనసులో పెట్టుకుని అయ్యా మేము పాడేవాడనమాట అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, పద్మనాభం పాడుతుంటారు, మరి పద్మనాభంలో పాడాలంటే ఎలాగా? అతని చిన్నులని మనం మనసులో పెట్టుకుంటాం, అతను ఎలా టైప్గా ఉంటాడు ఆ పాత్రను మనసులో పెట్టి పాడేవాడనమాట అండి. అలా ఇచ్చారు రాజబాబు గారు, అలా రేవంత్ గారు కొంచెం బేస్ ఇచ్చి పాడేవాడు. అయ్యో ఆ టైప్ పాడేవాళ్ళు మాట బేసు ఇచ్చేది మాట అండి. ఆ క్యారెక్టర్ బట్టి మేము ఆ గాత్రాన్ని కొంచెం రెండ తీస్తూ పాడుతుంటాం మాట అండి. మరి అప్పట్లో రజనీ గారి దగ్గర పాటలు నేర్చుకున్న మీరు ఇవాళ రేడియో స్టేషన్స్ లో లలిత సంగీతానికి వచ్చేటువంటి కురవాళ్ళని జడ్జి చేసే స్థితికి పెరిగారు కదా. అవును సార్, అంటే అన్నిటి టైప్ పాడాం కాబట్టి ఈజీగా మనకు యూ కెన్ అండర్స్టాండ్, అది ఈజీగా మనకి అర్థమైపోతుందండి. మీరు అర్థం చేసుకోగలరు. అవునండి. అయితే మరి అక్కడ బేస్ రజనీ గారు వేశారు కదా, భద్రరాజు గారు రజనీ గారు ఆ లెవెల్లో ఉన్న మనస్తత్వం కదా మీది. అవునండి. ఇవాళ కురగారు కొంచెం స్పీడ్ యుగం పెరిగింది కదా, వీళ్ళు కొంచెం స్పీడ్ గా పెరిగే తత్వంలోకి వెళ్ళిపోయారు. అవునండి. మరి వీళ్ళు జడ్జ్ చేసేటప్పుడు మీరు ఆ పాత బాణినే ఆధారం చేసుకుని చేస్తే వీళ్ళకి అన్యాయం జరిగిపోతుందేమో. పాత బాణి వీళ్ళు కూడా కొంచెం మధ్యలో కొంచెం నెలుడి సినిమా స్టైల్ చూపిస్తున్నారు కదా. అదే ఈ భావగీతాలు కూడా కొన్ని పాడుతున్నారు పాప పిల్లలు, కొంచెం కొన్ని కాళ్ళు వేయటం కూడా ఇవాళ ఎవరు పాడారు, చక్కటి కాళ్ళు వేశారు. మరి మాకు కూడా సరదాగా ఉంటది కదా. సరదా ఉంటుంది. మరి నిజానికి లలిత సంగీతంలో అది అవసరం కాదు కదా. ఏంటి అవసరం కాదు కదా సిద్ధాంతపరంగా? అంటే లలితం పాడచ్చనుకోండి, దాంట్లో సినిమా కళ్ళు కూడా కలుపుతున్నారు కాబట్టి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అసలు ఏం లేకపోతే ఒప్పుకుంటే ఒప్పుకోం కదా. కొంతమంది మామూలుగా స్టేజ్ గా పడేస్తున్నారు, మరి స్టేజ్ గా పడితే మెప్పుకోం. వాళ్ళు కూడా ఈ పాటలు కూడా కొంచెం ఈ లేటెస్ట్ మోడల్ కూడా పెడుతున్నారు, పెట్టి కొంచెం పాపంగా పాపం లేడీస్ కూడా బాగుపడారు. ఈ మధ్యన కూడా ఇవాళ కూడా నలుగురు బాపాయిలు పాడారు, చాలా బాగుంది. దగ్గర వీలుకుంటుంది బేస్ వాయిసెస్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు కూడా బాగా పాడారు. ఇవాళ ఎందుకంటే మేము కూడా వాయిస్ ని వీడు ఎలా పాడుతున్నాడు ఈ తాళజ్ఞానం ఇవన్నీ చూస్తామాట అండి. ఈ ప్రొనౌన్సియేషన్ ఈ వర్డ్స్ ఎలా పలుకుతున్నారు ఇవన్నీ పోయి స్టడీ చేసి దాని ప్రకారం మేము దీనికి ఫిట్ అవుతా అని చెప్పి మనం చూసి మాట్లాడుతాం అనుకుంటున్నాం. చాలా వరకు మీరు కొన్ని తత్వాలు పాడారు జానపదాల్లో, చాలా వరకు జానపదాలే కదా. మరి వాళ్ళ సినిమాల్లో ఉన్నటువంటి ఈ యంత్రవాద్యాలు రేడియోలో పెట్టడానికి వీల్లేదు, అవి జరిగిపోతాయండి. చాలా లిమిట్ గా పెట్టాలి రేడియోకి. ఇప్పుడు జనపదానికి నిజానికి ఇవాళ యమా వాద్యం కూడా ఉపయోగిస్తున్నారు ప్రజలు కావు. ఇప్పుడు స్పీడ్ సంగీతం ప్రజలకి ఎంత బ్రేక్ డాన్సులు రాక్ అండ్ రోల్ వచ్చేస్తుంటే మరి పెట్టకపోతే వెళ్ళి పడితే పోరా అంటారు మమ్మల్ని. అంచేత ఆ విధంగానే మేము కూడా పాడాలి. ఓ పాడితే నిజానికి జనపద క్రాపైనా ఆ స్పీడ్ ఆ హుషారు పాడితేనే ప్రజల్లో ప్రోత్సాహించేస్తున్నారు. బాగుంట ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ పీపుల్ కావాలి. ఇప్పుడు ఇంకో పేరు పెట్టుకుని పాడండి జానపద గేయమని పేరు పెట్టుకుని పాడడం దీనికి ఏ పెడుతున్నారు కూడా మనం ఏం చేస్తాం ఇష్టం ఇష్టం సిద్ధాంతపరంగా తప్పు కదా. తప్పేనుకోండి పదాన్ని గుండె నుంచి వచ్చేటిదే మీరు పాడాలి, దానికి తగిన ఏ ఫ్లూట ఇలాంటివి ఏదో రిధమ్స్ ఇచ్చుకోవాలి.
ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందండి, ప్రతి పాటకి 200-300 వాయిద్యాలు పెట్టేస్తున్నారండి. పాటలు మా అర్థాలు తెలియట్లేదు. దాన్ని కొట్టేస్తున్నారు. ఏంటండి ఇప్పుడు క్లియర్నెస్ లేదు కదా. ఇప్పుడు మేము ఆ రోజుల్లో ఈ పాటలు పాడేవంటే మాకు అప్పుడు బాగా గుర్తు ఈ అయ్యో చేతులకి 50 వాయిద్యాలు పెట్టారండి. అప్పుడు ఆ 50 వాయిద్యాలతో పాడే మేము వైలిన్ చిక్కు పెట్టేవారు అనమాట అండి. ఒకటో 2 గిటార్స్ పెట్టేవారు. ఇప్పుడు ఎలా కదా 10 గిటార్లు డ్రమ్స్ టన్ టన్ ట్రంపెట్స్ గా టన్ టన్ కొడేస్తుంటే ఈ సౌండ్స్ ఏ పడితే ఆకి తెలియదు అలా ఉందన్నమాట. హా హూ అనుకుంటూ బాగా దొరుకుతున్నారు అనమాట అండి. అంటే వాడు సాహిత్యం లేదు కదా ఉద్యోగం చెప్తాను తప్ప తర్వాత రచన కూడా సరిగ్గా లేవండి. పూర్వం కవులు రచించారంటే సౌందర గారు, సదాభిమ గారు, ఆత్రేయ గారు, మరి పింగళ నాయుడు గారు అంతా రచించారు. చాలా చక్కగా రచించారు. అసలు మన దాంట్లో మంచి మీనింగ్ చాలా మంచి చక్కటి మీనింగ్స్ ఉండేవి. కాలం లేదండి అంతా వ్యాపారీచిగా పోతున్నారు. లిరిక్స్ అన్ని ఎలా పోతున్నాయి అన్నట్టు ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్తున్నారు అలా చేస్తున్నారు అంటే మంచి. దీనికి మోక్షం ఎప్పుడు అంటారు? నేను చెప్పలేమండి. మా ఇల్లు మార్పు రావాలి. ఇది మార్పు వస్తేనే మార్పుది అంతే. పాడేవాళ్ళతోనే వినేవాళ్ళతోనే అన్ని నిజంలో రావాలండి. వాళ్ళు ఇప్పుడు కాలకాలతో వాళ్ళకి ఇప్పుడు స్పీడీ కావాలి. వాళ్ళకి ఎంత పాం దాం దాం కొడేస్తుంటే ఓహో అని సినిమా హాల్స్ ఫుల్ అయిపోతున్నాయి మాట. అయ్యా అది మా చిరంజీవి గారు యువ అయిపోయింది అంతా ఇప్పుడు అది స్పీడీ. చిరంజీవి నా బాధ తీసుకున్నాడే నన్ను గురిగారి గురిగారి పిలిచేవాడు. మీ ప్రాంతం అంటే కదా నరసాపురం అండి. అది ఇష్టపడవాలి నేను మాది చూడాలనుకోండి. కానీ ఒక గురుభక్తి ఉంది పాపం. ఇటు నేను మాధవితో కలిస్తే చాలా అభిమానంగా మాట్లాడేది. గుర్తులు మీరు ఎంత మాకు ఆశీర్వాదాన్ని కూడా పాపం. నేను మంచి మంచి పేరు తీసుకున్నాడు. నెంబర్ 1 హీరోగా ఉన్నాడు. ఉండాలనే మా కోరికలు అండి. నలుగురు పచ్చగా ఉంటేనే కదా హాయిగా ఉంటుంది. అది గారు మీరు ఒక తెలుగులోనైనా మిగిలిన పాట ఇంగ్లీష్ భాష తప్ప అన్ని భాష పాడేదాన్ని లేరు. తెలుగు, మలయాళం, కన్నడం, అరబం, తర్వాత సిలో, హిందీ. హిందీ చంద్రలేఖలు పాడాను. మీరు హుస్సిన్నేందుతున్నే ఆయాని మన హిందీ చంద్రలేఖ టీవీలో వేసారు. అదే పాడింది సైకిల్ పాడతారు. నేను జోరాఫ్ అంబాల్ అని రత్నం పాడింది ఆవిడ. మీ ఇద్దరు పాడాం రాజేశ్వర సంగీతం. అలాగే సినోన్ భాషలో వాళ్ళు దొంగరామ్ సినిమా సిలోన్ భాషలో తీశారండి శాలంలో. అది సిలోన్ రాకింగ్ రోల్ అని ఇప్పుడు ప్రోగ్రామ్స్ పాడుతుంటారండి. ఆ సిలోన్ భాషలో పాడి చాలా హిట్ సాంగ్ అండి. సిలోన్ లో అని మంచి రాక్ అండ్ రోల్ స్టైల్లో పాడిన బాబు ఆ రోజుల్లో సేవలో మోడర్న్ డిజిస్ లో పాడిన మాట. ఈ పాట సుశల్ దర్శనాంశ గారు తీసుకొచ్చారు. ఈ పాట ఆ రోజుల్లో సినిమాల్లో అప్పుడు మనకి వాళ్ళంతా సినిమా మెడ్రాస్ లో వచ్చి షూట్ చేసేవారండి. ఇప్పుడు అంతా వాళ్ళు రాకూడదు. ఇప్పుడంతా వాళ్ళకి అక్కడ చేయాలండి. వాళ్ళు రావట్లేదు. అప్పుడు పాడేదన్నమాట. సినిమా కూడా పాడేసాను గురుగారు. నేను ఒక ఇంగ్లీష్ తప్ప మరి ప్రభుత్వం ఆజ్ఞిస్తే అమెరికాను కూడా పాడగా బుద్ధి ఇస్తుంది. నాకు ఉండాలి ఆ వాటి సింగ్ సార్. నాకు చెప్పకూడదండి. ఇప్పుడు కూడా వెస్టర్న్ మ్యూజిక్ లైక్ చేస్తాను సార్. నేను ఇప్పుడు పితాపురం ఎలా కావచ్చు చేస్తానంటే దూరమైన తెలుగు సింగర్. నేను ఐ ప్రిఫర్ వెస్టర్న్ మ్యూజిక్. నా దగ్గర మంచి వెస్టర్న్ సింగర్స్ క్యాసెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఎలిస్ ప్రెస్లీ, బిగ్ క్రాస్బీ, తర్వాత మన అబ్బా, తర్వాత ఎన్నో ఎవరండి షారూస్. నేను అబ్బాయిని అడిగిన మా శిష్యుడు మైకిల్ జాక్సన్. ఇప్పుడు కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక మాట మేము మా ఆనంద గారు పాటలు వేస్తే అవి వింటాను. ఆ పాటలు ఏబీ ఆనంద్ గారు వేస్తుంటారు అవి వింటుంటాను. మా నేను భోజనం చేసి కూర్చున్నాను. మా ఆనంద్ గారు మా ఊళ్ళో ఒక పడుతుంది వేసాడు తర్వాత ఏదైనా మా పాట తీసుకొచ్చింది. మా ఆయన గారు ఈ పాట ఆనంద్ గారు ఇష్టం చేస్తుంది. అసలు అందరూ నమస్కారం చేస్తున్నాను అన్నమాట. అయ్యా యువజన్ టూ డేస్ బ్యాక్ వేసారు మీరు అలా ఇంకా బాగా వేయాలని మా కోరిక. అయ్యా అలా వెస్టర్న్ మ్యూజిక్ వేయడంలో మాధు స్వార్థం ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెడిషన్ కి భిన్నంగా అంటే వెరైటీ. ఎస్ సార్. అసలు పాత బాణి ఎట్లా ఉంటుంది, ఘంటసాల వారు ఎలా వేరియేషన్ గా పాటించారు అనేది నలుగురికి తెలియదు. ఈ మధ్య నేను సరే విజయవాడ వెళ్ళాను సార్. నేను అక్కడ మనం అంత చెప్పేవారన్నమాట పాండవ గారు అంతా. ఈ ఒక రోజుని ఒకే గాయకుడు పాడిన పాటలు చెప్పి 5-6 పాటలు నా చేశారట అక్కడ ఈ మధ్య విజయవాడలో. ఓ అభిమానం దశాడు
అది మన డాక్టర్ అశోక్ గారు రాశారు మన శిష్యుడే కదా గురి గారు మీ పాటలు ఈ రోజున లక్ష్మీవారం రోజున ఒక ఐదారు పాటలు వేశారు మన విజయవాడ రేడియో స్టేషన్ లో ఉన్నారు చాలా ఆనందపడ్డారు మాట్లాడు ఒకే గాయకుడు పాడిన పాటలు చెప్పి మరి నేను మర్చిపోయిన పాటలు చాలా మంచి మంచి హిట్ సాంగ్స్ వారు వేశారంటే విజయవాడ రేడియో వస్తున్నారు మరి ఆ పాటలు మక్కడ కూడా ఓకే గాయకులు వేసే పాటలు ఉన్నాయని సార్ మనకి విశాఖపట్నం అక్కడ వేస్తున్నారు అనుకుంటాను అక్కడ కూడా వాళ్ళకి వీధి పాడుతుంది కనుక దాంట్లో వేస్తుంది ఒకే గాయకుడు పాడే పాటలు అని చెప్పి ఒక ఐదారు పాటలు నేను పాడిన పాటలు వేసారు నా భజన అశోక్ డాక్టర్ అశోక్ రాశారు చాలా సంతోషపడ్డారు అయితే మరి ఈ వయసులో మీరు ఎంతవరకు నేర్చుకున్నటువంటి సారాన్ని మొత్తాన్ని పొరవాడకు పంచిపెట్టి వాళ్ళు కూడా ఇది ఎవరు మీ పిఠాపురంలో ఉన్నారు సార్ పిఠాపురం నుంచి మూడేళ్ళు అయింది నాన్నగారు ఎవరు ఆ ఇంట్రెస్ట్ గా ఉండి నా దగ్గర ఆ విద్య నేర్చుకోవాలని ఇప్పుడు అయ్యో తాత రావు కనపడేదారు ఎవరినైనా పిలిస్తే చెబుదామనుకుంటున్నాను ఎవరు రారు వాళ్ళు గొడవలు అంతా కూడా తప్ప మరి అంతసేపు క్రికెట్ ఆ గొడవలో తప్ప మ్యూజిక్ నేర్చుకుందామని అదే ఉండదు అంతసేపు క్రికెట్ యుగం అయిపోయింది వెస్ట్ ఇండీస్ కొట్టారా ఇండియా కొట్టిందా అలా అయిపోయింది ఇప్పుడు చెప్తాను ఈ మ్యూజిక్ సంగతితో ఇంట్రెస్ట్ లేదు ఆ రోజున మాకు ఉండేది ఉండేది కాబట్టి మీరు ఆ రోజుల్లో పని బాలంత రజనీకాంతరావు దగ్గర మా సీతారామ స్వామి గారు మా మహూరి పిఠాపురం ఇంజనీర్ సిస్టర్స్ వాళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నాను నేను ఏదో పార్టీ పేరండి హే భారత జనని స్వేచ్ఛాగ్రహ పాట ఏ పాట అండి అది కృష్ణశాస్త్రి గారు అండి రజని గారి పాట ఆ పాట నేర్పారు ఇంజనీర్ సిస్టర్స్ మా ఊరు వాస్తవ్యులు కదండి కృష్ణశాస్త్రి పిల్లలు వాళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నాను పాట అది కూడా చెప్తాను వాళ్ళు కూడా కొన్ని నా పాటలు నేర్పారు అప్పుడు పితాపు వచ్చేవాళ్ళండి ఒకటి నా ఆంధ్ర గారు నేను కొన్ని బాధల వల్ల ఎలా అయిపోయింది తప్ప చాలా హెల్తీగా చాలా చాలా బాగున్నాను సార్ నేను ఈ ట్రాజెడీస్ వల్ల భార్య పోవటం కుమారుడు పోవటం సినిమా వాళ్ళు మాకు వచ్చేలాగా మమ్మల్ని మర్చిపోవటం వల్ల కొంచెం బాధపడి మనిషిని ముఖ్యంగా ఈ భార్య పోవటం కుమారుడు పోవటం కుంగిపోయిన మనిషిని గాయకుడు కాబట్టి ఇంకా ఆ భగవంతుడు ఇంకా పాటలు పాడుకుంటూ నేను ఇలాగ హ్యాపీగా కష్టాలున్నా హ్యాపీగా నేను మూవ్ అవుతుంటాను మాట్లాడు నా ఫ్రెండ్స్ నాకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా ఫ్రెండ్షిప్ అంటే ఇంక మొత్తం అన్ని మర్చిపోతాను అన్నమాట అంత ప్రేమ నేను వాళ్ళని ప్రేమిస్తాను అన్నమాట నేను ఫ్రెండ్స్ కూడా నన్ను చదవనా చూడడానికి వస్తే వాళ్ళ షూటింగ్ చూడాలంటే స్టూడియో తీసుకెళ్ళండి నేను నేను వాళ్ళు చూసి ఇది రికార్డింగ్ అయితే నా రికార్డింగ్ లేకపోయినా ఇంకో రికార్డింగ్ తీసుకెళ్ళి వినిపించాను అన్నమాట నేను అంత సరదాగా ఆ ఫ్రెండ్సే ఈనాడు నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నాను అన్నమాట నేను వాళ్ళని ఎప్పుడూ నా ప్రజలు నేను మర్చిపోలేదు అన్నమాట నేను మాట్లాడి నాగేశ్వరరావు గారు ఇప్పుడు మామూలుగా ఎల్సి గారు ఉన్నారు మరి కొన్ని పాటలుగా కంఠంలో ఇంకెవరికి పలకని స్వరాలను పెరుగుతాయి అయితే మరి దిగునాగా అంటూ చక్కగా దైవభక్తితో కూడా పాడిన పాటలు మొట్టమొదట రాజేశ్వరి పేరుతో పాడిన పాటలు ముందడుగులోని వాటిలోనూ ఉన్నాయి మరి అసలు సినిమా సంప్రదాయంలో మొదటి ఏ ముద్ర పడితే ఆ ముద్రే చివరిదాకా ఉండేది అదే ముద్ర పడిపోయింది అమ్మాయి పాడుతుంది మెలోడి సాంగ్స్ మెలోడీ సాంగ్స్ పాడుతుంది అమ్మాయి కానీ ఈ క్లబ్ సాంగ్స్ లోని జ్యోతిరేష్ పాటలు పాడికేయటం దాంతో ముద్ర పడిపోయింది అన్నమాట నేను పాడాను మరి మీరు మొదట్లో హీరో పాడారు కదా హీరో మా దాసి చిత్రంలో రాజీ పిక్చర్స్ దాసిలో వ్యక్తి నమ్మాలని మేము ఒక జట్టు పాటు పాడానండి జోసెచిలో ఉన్న రాజా కూడా పాట పాట కుటుంబం క్షమించారు సార్ నాకు ఆ పాట నేను ఆయన జట్టుగా పడి తెలుతూ ఆయన పాడతా రామారావు అయ్యా మరి ఈ పాట మ్యూజిక్ కూడా సుబ్రహ్మణ్యం గారు చేశారండి అది పాడానండి అలాగే బలరాముల్లో సుశీల్ దర్శనమూర్తి గారి మ్యూజిక్ లో ఎన్టీ రామారావు పూలు అమ్ముకుంటూ పాడతాడండి పూలో పూలు అని అల్లుని పాడింది అలాగే సంతోషంలో జూపిటర్ పిక్చర్స్ వాళ్ళు అది అంటే ఎంఎస్ విశ్వనాథం మ్యూజిక్ లో ఒక టెంపుల్ సాంగ్ రామారావు పాడారండి ఏదో మరి పాటలు గుర్తు ఉండదు సార్ అదే కానీ చాలా అది మర్చిపోయాను క్షమించాలి హిందీలో రఫీ గారు పాడారు మహమ్మద్ రఫీ గారు నేను తెలుగు అదే స్టేజ్ లో నేను పాడాను మాట్లాడి ఆయన చాలా హై రేంజ్ లో పాడేది నేను నెక్స్ట్ నా రికార్డింగ్ కూర్చోబెట్టారు ఎంఎస్ విశ్వనాథం అడిగాను పిఠాపురం గారు మరి మహమ్మద్ రఫీ స్టైల్ చాలా హై రేంజ్ లో పాడారు నాలుగు పైన పాడేసే నాలుగు సుట్లో మీరు ఆ రేంజ్ లో పాడతారా మరి చుట్టూ తగ్గించుకుంటారని అడిగాను నో నో ఏమండో నేను మన దిగజారనండి మరి అంచేత పిఠాపురం అంటే మరి దిగజారకూడదు అంచేత అతను ఏ రేంజ్ లో పాడాడో ఏ శృతిలో పాడాడో ఆ శృతిలో పాడతాను మీరు వినండి మైక్ లో సరిగ్గా లేకపోతే అప్పుడు ఇష్టం అన్నాను అదే రేంజ్ లో
అప్పుడు ఏదో హరే భగవాన్ హరే ఇన్సాన్ ఏదో పాడి రఫీ తెలుగుగా పాడిపోయాను రారా దేవాలయం పాడతాను అదే దాంట్లో పాడింది. అప్పుడు రఫీ దగ్గరికి వచ్చి బహు శుక్రా భాయ్ అప్పుడు అందరూ రఫీ హాయిజీ బహుత బహుత గాత అని చెప్పేది ఆయన పాపం హిందీలో ఆయన మాట్లాడాడు. అప్పుడు మేము మిత్రం తిక్కేసుకోండి సార్ రికార్డింగ్ మధ్యలోనే మేమిద్దరం పాడాం. బొంబాయి అయితే రఫీనే పిలిచోవడం ఆ ఇంటికి వెళ్ళి పాపం తర్వాత ఆయన పోయాడనుకోండి. అలాగే కిషోర్ కుమార్ కూడా బెస్ట్ ఫ్రెండ్ నాకు. అయ్యా ఈ సంఘంలో పడే కదా పెళ్లి అని పడే కదా ఆయన పాట అయిన తర్వాత షోది అని పడేడు కిషోర్ కుమార్. దాని తర్వాత కళ్యాణం నుంచి రాజబాబు మన చంద్రబాబు ఆరో శంకర్ అతను పాడేటమాట. ఆ ఈ రికార్డింగ్ అప్పుడే నేను ఫస్ట్ పెళ్లి పాడిన తర్వాత కిషోర్ కుమార్ షాదీని పాడారు. అప్పుడు ఆ రోజున సార్ మూడు భాషలు ఒకసారి రికార్డింగ్ చేసేవాడండి. తెలుగు పాడిన తర్వాత కిషోర్ కుమార్ పాడాడు, తర్వాత చంద్రబాబు కళ్యాణం ఆయన అరవలా పాడాడు. అప్పటి నుంచి కిషోర్ కుమార్ కూడా మేము ఎంత క్లోజ్ గా ఫ్రెండ్స్. మెడ్రాస్ ఎప్పుడు వస్తే మెడ్రాస్ అర్థం కలుసుకున్నాడు ఆయన పాప ఈ మధ్య పోయి చెప్పాను. చాలా మంది గాయకులు పోయారండి ఆనంద గారు. కిషోర్ కుమార్ అంటే మరి రఫీ అంటే మా తెలుగులో సార్ గారు మహాగ్రాలు గొప్ప గాత్ర గాయకులు. ఇప్పుడు కిషోర్ కుమార్ గారు అంటే ఆయన వాళ్ళబ్బాయిని మిగుచుకుని వెళ్ళిపోయాడు ఘటసాల వారు విజయ్ కుమార్ వీళ్ళంతా పెప్పు కనపడదండి. పడతాడు అజయ్ కుమార్ పడతాడు, బట్ అదితో ఆ స్టైల్ పాపం అతను పెట్టకట్ చేయలేదు. పడతాడు ఇది ఇప్పుడు సింగర్ ప్రోత్సాహం కావాలండి, ప్రోత్సాహం కావాలి, ప్రోత్సాహం లేదండి తెలుసు కదా అంతా ఒకటే ట్రెండ్ లో పోతుంది అతను. నమస్కారం సార్, మంచి థ్యాంక్ యూ సార్. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అదే లేదండి. అయితే నాగేశ్వరరావు గారు రెండు మూడు పాటలు పాడగానే సంగీత దర్శకత్వాన్ని చేపట్టే స్థితికి వచ్చేసింది కదా. మనం కూడా చెప్పినారు సార్. మరి ఇన్ని వేల పాటలు పాడింది మీరు? నన్ను నెల్లూరు కాంతరావు పైవర్ కాంతరావు గారు ఆయన సర్వసుందరం టాబ్లెట్ చెట్టి తెలుగు డబ్ చేశారండి. దాంట్లో ఆ తెలుగు డబ్బింగ్ నన్ను మీతో చేయమన్నారు. మేము మంచి అవకాశం ఇస్తాం చేయమంటే వద్దని బ్రదర్ నా కాంతరావు గారు మీ అభిమాన కృతజ్ఞుడిని. నేను మీ పిక్చర్లో ఆ సర్వస్వంతం నాగేష్ గారి పాటలను నేను పాడతాను. నాకు ఆ సంగీత దర్శకు పదవి నాకు వద్దండి. నేను హైకుల్గా రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను నేను. అది నా అంబిషను అని చెప్పి అలాగే రేపు పాటలు అన్ని సర్వస్వంతుల పాటలు నేనే పాడాను. అతను సంగీతం చేయలేదు నేను పోలీసాను. నాకు ఇష్టం లేదండి దృష్టి వెళ్ళలేదు. లేదు అంతవరకు అలా ఉన్నాం సంగీత దర్శకులు ఉన్నాను యాక్చమే ఉన్నాను. యాక్చమన్న ఈ పాట యాక్ చేస్తుంటే ఏ ఫాదర్ వేసారి అవుతుంది నేను. అయినా విషయం కాయకుడుగానే ఒకటే ప్రొఫెషన్ మీద ఉండిపోవటం వల్ల ఇలాగే ఉండిపోయాను మాట్లాడు.